హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు బిఎస్ టాక్ షో నేను మీ బుర్రా శ్రీనివాస్ పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు కానీ జరిపించేది ఇప్పుడు ప్రస్తుత ఆధునిక కాలంలో వివాహ వేదికలు మ్యాట్రిమనీలే మరి హైదరాబాదులో పెళ్లి జరగాలంటే మాత్రం అక్కడ జ్యోతి మేడ ఉండాల్సిందే జ్యోతి మ్యాట్రిమనీ ఉండాల్సిందే మరి ఎందుకు అంత ప్రాధాన్యం అంటే జ్యోతి గారన్న జ్యోతి మ్యాట్రిమనీ అన్నా తెలియని వాళ్ళు బహుశా చాలా అరుదుగా ఉంటారు ఎందుకంటే గత ఇరవై నాలుగేళ్లుగా సంవత్సరానికి సగటున ఐదారు వందల పెళ్ళిళ్ళు చేసే ఏకైక మ్యాట్రిమనీ అది మరి ఇంత గొప్పగా వధూవర్లు కానీ లేదంటే ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ అబ్బాయిల తల్లిని కానీ ఎందుకు నమ్ముతున్నారు మేడంని ఎందుకు ఇన్ని ఇన్ని పెళ్ళిళ్ళు తన ద్వారానే అవుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు వివాహ మార్కెట్ ఎలా ఉంది మ్యాట్రిమోనీలు చేసే మోసాలు కొన్ని అంటే తెలిసి తెలుక చేసే వాళ్ళు కొందరు చేయడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తున్నాయి ఆడపిల్లల రిక్వైర్మెంట్లు ఎట్లా ఉన్నాయి మగపిల్లల మార్కెట్ ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జ్యోతి మేడం అంతా ఉన్నారు అమ్మ నమస్తే నమస్తే అండి సో ఇరవై నాలుగు సంవత్సరాలు చాలా సుదీర్ఘ ప్రయాణం ఎట్లా సాగుతుందమ్మా చాలా బాగా జరుగుతుందండి చాలా చక్కగా అంటే మూడు పువ్వులు అరుకాయలు అన్న రీతిగా చాలా ఆనందంగా వివాహాలు త్వర త్వరగా కుదిరిపోతూ చేసుకున్నటువంటి వివాహాలు కూడా చాలా ఆనందంగా వారి దాంపత్య జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది మా మ్యాట్రిమోనీల ద్వారా కుదిరినటువంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని చూస్తేనే లక్ష్మీదేవిలా ఉన్నారు సో మీరు చేయించే పెళ్ళి ఎంత అద్భుతంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు నిజంగానే చాలా సంతోషం అంటే అసలు ఆ కాలంలో పెళ్ళిళ్ళు చేయించడం అనేదాన్ని కొంచెం చిన్నగా భావించేవాళ్ళు లేదంటే ఏదో పెళ్ళిళ్ళ పేరయ్యా అట్లా ఉండేది కదా ఆ కాలంలోనే మరి మీరు ఎందుకు టేకప్ చేశారు ఈ దశలో నిజానికమ్మ మనము ఇదివరకటి కాలంలో పెళ్ళిళ్ళ పేరు కంటే కూడా ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పాటు ఏంటి ఇరుగు పొరుగు వారు కూడా వయసు వచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే ఒక సంబంధం చెప్పడానికి ముందుకు వచ్చేవారు కానీ ఇప్పుడు ఏమైపోయింది భయం అనమాట ఎలా ఉంటుందో చెప్తే ఏమంటారు చెప్పకపోతే ఏమంటారు మనకెందుకు వచ్చింది మనకు తెలియని ఎందుకు విషయాల్లో తలదూర్చడం ఎందుకు పైగా మనం కూడా ఏంటి ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు మనం ఎక్కువగా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి వాళ్ళు చెప్తే ఏమనుకుంటారో ఒకవేళ చెప్పినా కూడా మన స్థాయికి తగ్గది చేయలేదు అని ఇటు అమ్మాయి తల్లిదండ్రులు అనుకునే వాళ్ళు ఉన్నారు అలా చెప్పే వాళ్ళు తక్కువైపోయారు ఇలా ఈ నేపథ్యంలో ఏంటి సామాన్యంగా మనం మన సనాతన ధర్మాన్ని నమ్ముతాం కాబట్టి పెళ్ళిళ్ళు స్వర్గంలోనే చేయబడతాయి కానీ దానికి వారధి మన జ్యోతి మ్యాట్రిమనీ డాట్ కామ్ అండ్ హిందూ మ్యాట్రిమనీ డాట్ నేట్ రైట్ జ్యోతి మ్యాట్రిమనీకి హిందూ తేడా

వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు పెళ్లికి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అలా చూసినప్పుడు చాలా ఆనందంగా కూడా అనిపిస్తుంది ఓహో మనము అంటే మనము మన పిల్లలు ఎదుగుతూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుంది మరి కంపెనీ కూడా అంతే ఒక కంపెనీని మనము ఈ స్థాయికి తీసుకొచ్చాము అంటే కంపెనీ కూడా మన బిడ్డతో సమానమే మీరు పెళ్లి చేసిన జంట పిల్లలు వచ్చి మా అమ్మాయికి చూడండి అన్నప్పుడు అది చెప్పలేము అనమాట భవిష్యే దక్కుంటుంది అండి అది భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం అంతే ఓకే ఓకే ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం ఎట్లా ఉంది వివాహ వ్యవస్థ మార్కెట్ లేదంటే మీరు అన్నమాట కరెక్ట్ అండి ఇదివరకు వివాహ వ్యవస్థ అనేవాళ్ళం వివాహం అనే అనేవాళ్ళం బట్ ఇది మార్కెట్ అయిపోయింది అమ్మాయి తల్లి ఏ కాడికి ఏం చూస్తుంది అబ్బాయికి ఎంత సాలరీ అన్న దాని మీదే పట్టుకుంటున్నారు కానీ వాడు బుద్ధిమంతుడా ఇంటికొచ్చి వచ్చి కాపురం చేస్తాడా అన్నది పెద్దగా మనకు పట్టింపు ఉండట్లేదు అలాగే అబ్బాయిల తల్లిదండ్రులు ఏం తక్కువ తినలేదు వాళ్ళు కూడా అమ్మాయి లాగా ఉందా లేకపోతే ఏ లాగా ఉందా వాళ్ళ నాన్న బాగా కూడబెట్టాడా లేదా అమ్మాయి చదువుందా లేదా ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ సాంప్రదాయం ఎలాంటిది తెచ్చుకున్నటువంటి అమ్మాయి మన ఇంట్లో కలిసిపోతుందా లేదా అన్నటువంటిది చాలా తక్కువగా ఆలోచిస్తున్నారు స్థాయిని కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు నేను ఒక స్థాయిలో ఉన్నాను మరి నాకు వచ్చే బియ్యంకుడు కూడా ఒక స్థాయిలో ఉండాలి కదా బాగుండదు కదా అని అంటారు కదా సమవు ఉండాలి కానీ అదే శాస్త్రం ఇంకో మాట చెప్పిందండి మనం అమ్మాయిని తెచ్చుకునేటప్పుడు మనకంటే ఒక స్థాయి తక్కువ నుంచి అని తెచ్చుకోవాలి అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఒక స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవాలి అని మనకి అదే సనాతన ధర్మం చెప్పింది కాబట్టి ఇలాంటి విషయాల్లో మనకి ఏంటంటే ఆ రిక్వైర్మెంట్స్ అనేవి నానాటికి పెరిగిపోతున్నాయి కానీ అరే మనం కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరికీ దొరకరు ఎక్కడో ఒక్కడ సర్దుకుపోయి అడ్జస్ట్ అవ్వకపోతే మన పిల్లలకి మనం సకాలంలో వివాహం చెయ్యలేము అన్నటువంటి ఆలోచన తల్లిదండ్రులకు ఉండట్లేదు మరి తల్లిదండ్రులకు లేదు ఇంకా పిల్లలకి నిజానికి మా జ్యోతి మైట్రమణి డాట్ కామ్ అయ్యి ఉండొచ్చు హిందూ మైట్రమణి డాట్ నెట్ అయ్యి ఉండొచ్చు వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఈ వివాహ వ్యవస్థని ఇంతే పదిలంగా మనం ముందు తరాలకు అందచేయాలి లేకపోతే రాను రాను ముందుకారాలలో ఏమైపోతుంది మేము ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం ఇక వివాహం ఎందుకు అది ఒక సెక్యూర్డ్ రిలేషన్ అన్నటువంటి విషయం యువతకి తెలియట్లేదు విషాదం ఏంటంటే అమ్మ ఈ మధ్య ఎక్కడ చూసినా విడాకుల కేసులే కనబడుతున్నాయి మరి అలాంటప్పుడు మీ దగ్గర మాత్రం సక్సెస్ఫుల్గా అవుతున్నాయి పెళ్ళిళ్ళు కదా నిలబడుతున్నాయి కదా సో ఏం జాగ్రత్తలు తీసుకుంటారు మీరు ఒక అమ్మ మేము చెప్పేది ఒకటే ప్రతి వాళ్ళకి కూడా ఇప్పుడు ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అమ్మాయిని అబ్బాయిని ఓ ఇంకా మీరు ఇప్పుడు మొగుడు అయిపోయారు ఇప్పుడు పాలనలో నీళ్ళలా కలుసుకోండి అంటే కష్టం ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకే సామరస్యత ఉండట్లేదు అలాంటిది ఎక్కడో పుట్టి పెరిగినటువంటి వాళ్ళకి మనం మీరు హాయిగా ఉండండి అంటే అది కుదిరే పని కాదు దాన్ని ఏం చేస్తాం సర్దుకుపోండి ఈ కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటాం ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి ఇలా సర్దుకుపోండి ఇలా సర్దుకుపోతే మీ జీవితం ఆనందంగా ఉంటుంది అంటూ వాళ్ళకి సర్దుకుపోయేవడానికి కావలసినటువంటి కొన్ని ఉపాయాలు కూడా తెలియజేస్తాం ఎందుకంటే మన శాస్త్రం వివాహం చెప్పిందే కానీ విడాకులు అని చెప్పలేదు నిజానికి మన సనాతన ధర్మంలో చూడండి వివాహం అంటే ఎంత ప్రార్థాంత ఉంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటివి కాదు మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థకి కొన్ని రకాలైనటువంటి క్రతువులు ఉంటాయి ప్రతి క్రతువుకి ఒక నిర్దిష్టమైనటువంటి విలువ ఉంది అది పాటించటం వల్ల సక్రమంగా మనకి సనాతన ధర్మంలో చెప్పినట్టు విధంగా విధంగా పాటించటం వల్ల వధూవరులు ఒక స్థాయిని పొందుతూ ఉన్నారు అవన్నీ పాటించక పాటించామా లేదా అన్నది పక్కన పెడితే మరి వివాహం ఇంత కష్టపడి మనం చేసినప్పుడు విడాకులు అన్నది ఒక తెల్ల కాగితం మీద సంతకంతో ఎలా రద్దవుతుంది వివాహం సాక్షిగా చేస్తున్నాం పంచభూతాల సాక్షిగా చేస్తున్నాం మరి అలాంటిది అవన్నీ లేకుండా ఒక విడాకులు సంతకంతో ఎలా రద్దవుతుంది నిజానికి సప్తపద అయిపోగానే అమ్మాయి గోత్రం మారిపోతుంది మరి మారిపోయినటువంటి గోత్రాన్ని తిరిగి ఇచ్చేయలేం కదా విడాకులు తీసుకున్నటువంటి అమ్మాయి పుట్టింటి గోత్రాన్ని రాస్తుంది కానీ అత్తగారింటి గోత్రాన్ని రాయదు మరి అలాంటప్పుడు ఆ గోత్రాన్ని సనాతన ధర్మ ప్రకారం వెనక్కి తీసుకొచ్చేటటువంటి అవకాశం లేదు లేదు పద్ధతి లేదు ఎందుకంటే మనకు ప్రతిదానికి కూడా ప్రాయశ్చిత్త ఉంటుందండి నేను బ్రహ్మహత్య చేశాను నువ్వు ఇది చేసుకో పొరపాటున నేను ఆవును చంపాను అంటే ఆవును చంపటం మహాపాపం దానికి కూడా నువ్వు ఈ పనిచే దానికి ప్రాయశ్చిత్త ఉంది ఇలా అంటే చాలా కష్టమైనప్పటికీ కొన్ని ప్రాయశ్చిత్తాలు చెప్పారు ఇవి చేస్తే నువ్వు ఆ పాపం చేసినట్టు లెక్క కాదని కానీ ఒక్కసారి వివాహం చేసుకున్నాక జీవితాంతం గా ఉండాల్సింది ప్రాయశ్చిత్త కాండ అంటూ లేని ఒక ఈ మధ్య కాలంలో మనం ఒక సినిమా చూసాం మామిడాకులు అని మనం చూసాం అందులో కూడా చాలా చక్కగా చూపించారు అంటే మన సనాతన ధర్మాన్ని పట్టుకొని అందులో చాలా చక్కగా అంటే అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో మన సనాతన ధర్మం ఏం చెప్తుంది అన్నటువంటి విషయాన్ని చాలా చక్కగా డైరెక్టర్ గారు తెలియజేశారు కాబట్టి మనము ఇవి గమనించాలి విడాకులు తీసుకోవడం చిన్న చిన్న విషయాలకి తీసుకోవడం అన్న చాలా తప్పు ఆరోగ్యం బాగాలేదు రోగ్రస్తులు దీర్ఘరోగి సరే తీసుకోవడంలో ప్రాణాంతకం తప్పులేదు ఇంకొన్ని సందర్భాలు ఇక సంతానం కలగదు వైద్యం చేయించిన అన్నప్పుడు కూడా పర్వాలేదు దానికి అసలు అది తీసుకోమని సలహా ఇవ్వం కానీ ఇంకా తప్పదు మరి కొన్ని పరిస్థితుల్లో మరి అలాంటిది సంతానం వివాహం చేసేదే సంతానం కోసం ఎందుకంటే సంకల్పమే అలా వస్తుంది నేను ఇవన్నీ సంతానం కోసం క్షేత్రంగా స్వీకరిస్తున్నానని వరుడు ప్రమాణం చేస్తాడు మరి అలాంటప్పుడు మనకి ఆ సంకల్పమే వృధా అయిపోతుంది కాబట్టి ఆ సందర్భంలో మనం తీసుకోవచ్చు కానీ ప్రతి చిన్న విషయానికి అంటే ఒక రకంగా ఏమనిపిస్తుందంటే చట్టాల్లో కూడా మార్పు తీసుకురావాలి మ్యూచువల్ కన్సర్న్లో విడాకులు తీసుకోవటం అన్నటువంటిది మార్చేసి మన సనాతన ధర్మం ప్రకారం ఏదైతే ఉందో కొంతమంది కూర్చొని ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని సవరణ చేస్తున్నాం అలాంటిది మన చట్టంలో వివాహ వ్యవస్థ చాలా గొప్పది ఎందుకంటే వివాహ వ్యవస్థ మీదే కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఆధారపడి ఉంది సమాజమే నిర్మాణమే దాని ఆధారం కాబట్టి అలా ఆధారపడి ఉన్నదానికి ఇంకా మరీ కిందకి దిగదారి పొడికి పోకుండా ఉండాలి అంటే ప్రతి చిన్న విషయానికి విడాకులు తీసుకోకుండా ఉండాలి అంటే కొన్ని మార్పులు తీసుకొస్తే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎక్కడికి వచ్చింది వివాహ వయసుకి అసలు ఇప్పుడు అడ్డు అదుపులేదండి ఇదివరకు అయితే వయసు అమ్మాయి పెద్దదవ్వగానే అవ్వగానే పదమూడు పద్నాలుగు సంవత్సరాలకు అమ్మాయి పెద్దదవ్వగానే అమ్మమ్మలు నాయనమ్మలు సహా ఇక్కడ అబ్బాయి ఉన్నాడే పెద్దదైపోయింది కదా ఇంకా ఎన్నిళ్ళు ఇంట్లో పెట్టుకుంటావు అంటూ వాళ్ళు తొందర పెట్టేవాడు ఇప్పుడు వాళ్ళు తొందర పెట్టిన ఆ మనం వినట్లేదు నీకు ముసలిదానివి నీకెందుకు ఇవన్నీ అమ్మనైతే నీకెందుకే అని అంటున్నావు అత్తగారు అయితే నీకెందుకు ఇవన్నీ నువ్వు ఏమైనా పెట్టేదానివే చూసేదానివే అంటూ పక్కన పెట్టేస్తున్నాం నిజానికి వివాహ వయస్సు అంటే అమ్మాయిలకి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు సరైన వయసు అలాగే అబ్బాయిలకు కూడా ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలలోపు వివాహం చేసుకున్నారనుకోండి వాళ్ళు తొందరగా సర్దుకుపోగలుగుతారు మెచ్యూరిటీ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్నా కొద్దీ సర్దుకుపోయేటటువంటి తత్వం తగ్గిపోతుంది అమ్మాయి ఇది ఇంజనీరింగ్ అయిపోయి ఏదో ఉద్యోగంలో చేరి చేరగానే వివాహం చేసుకుందనుకోండి ఇటు భర్తతోటి అత్తగారి వైపు వాళ్ళతోటి కొంచెం సర్దుకుపోగలుగుతుంది అదే ఉద్యోగం రెండు మూడు సంవత్సరాలు చేసిన తర్వాత అనేసరికి ఇండివిజువాలిటీ అనేది పెరిగిపోతుంది ఇండివిజువాలిటీ పెరిగిపోతుంది ఒకవేళ అమ్మాయి విందామనుకున్నా అమ్మాయి తల్లి విని కరెక్ట్ ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు ఎందుకంటే నేను కూడా వస్త్రీని ఒక స్త్రీని అంటున్నానంటే మాకు కూడా మనసులో చాలా బాధగా ఉంటుంది ఇలా అనడానికి కారణం ఏంటంటే చాలా రోజు చూస్తుంటాం అంటే ఇప్పుడు మళ్ళీ ధర్నా చేస్తారు మీరేంటంటే స్త్రీలందారు అని అలా కాదు ఇప్పుడు మనం రోజు చూస్తుంటాం ప్రతి నిత్యం ప్రతి ఒక్కరూ చెప్పే మాట వింటుంటాం కాబట్టి ఆ మాట అనాల్సి వచ్చింది అమ్మా ఇప్పుడు ఆడపిల్లల కోరికలు ఎలా ఉన్నాయి అప్పుడు నిజంగా ఆడపిల్లని మనం ప్రత్యేకంగా అనకూడదండి ఆడపిల్లల కంటే ఆడపిల్ల తల్లికే ఎక్కువగా కోరికలు నిజానికి పిల్లలు చెప్తే వింటారేమో ఎవరో కొంతమంది వినని ఒప్పుకుంటా కానీ చాలా మటుకు అమ్మాయిలు చెప్తే వినేవాళ్ళే కానీ అలా మనం వాళ్ళు వినేటట్టు చెప్పకపోవటం తల్లులుగా మన తప్పు ఇప్పుడు అమ్మాయికి ఎన్నో కోరికలు ఉండొచ్చు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది కాబట్టి వాళ్ళ డిమాండ్లు ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా డిమాండ్స్ అని అనేకంటే కూడా సంఖ్య తగ్గిందంటే చాలా తక్కువగానే విషయం అండి మనకి ఆడపిల్లల సంఖ్య చూసినట్లయితే ఎనభై నుంచి ఎనభై నాలుగు వరకు కొంచెం బాగానే తగ్గింది అప్పుడు ప్రతి ఒక్కరూ ఆడపిల్ల అనగానే అభాషన్ చేయించుకోవటం అలాంటివి కొంతమంది ఇది చంపేటాలు పిల్లల్ని అలా చేశారు బట్ రాను రాను ఎప్పుడైతే నైంటీస్ వచ్చాయో నైంటీ వచ్చిన తర్వాత నైంటీ ఫైవ్ తర్వాత అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే వచ్చింది కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి ఎందుకంటే అప్పుడు మరి మగపిల్లవాళ్ళు అలా జులుం చేశారు కదా మా మీద ఇప్పుడు మేము ఎందుకు చేయకూడదు అంటే ఒక రకంగా వాళ్ళ ఆలోచన సరైనది అనిపిస్తుంది కానీ దేనికైనా కూడా ఒక తుది బిందువు ఉంటుంది కాబట్టి ఆ బిందువు అనేది మనం పెట్టాలి అంటే రిక్వైర్మెంట్స్లో ఇంతవరకు సరే ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఎన్నో కోరికలు ఉంటాయండి అది అది ఉండాలి కూడా అది కాదు అనలేదు ఎందుకంటే మామూలుగా మేబీ వాళ్ళు ఏంటంటే ఒక రుతిక్ రోషన్ లా ఉండాలని మహేష్ బాబు లా ఉండాలని ప్రభాస్ లా ఉండాలని హ్యాండ్సమ్ హీరోస్ అందరినీ కూడా వాళ్ళు తీసుకుంటారు పరిగణలోకి మంచి ఆస్తి పరుడు ఉండాలని అడుగుతారా ఇవన్నీ అమ్మాయిలు అడగరు అమ్మాయి తల్లి ఒకటే చెప్పండి ఆస్తిపరుడై ఉండాలి మంచి జీతం ఉండాలి మంచి చదువు ఉండాలి ఇలాంటివన్నీ అడుగుతారు కానీ ఈ కుటుంబ నేపథ్యం చూసే వాళ్ళే తక్కువైపోతున్నారు ఇవన్నీ చూడడంలో తప్పలేదు ఎందుకంటే మనం ఒక అమ్మాయి ఇచ్చుకుంటున్నాము నేనైనా నేనైనా నా కూతుర్ని ఇచ్చుకునేటప్పుడు ఇలాగే చూస్తాను కదా ఎందుకంటే ఒక మంచి సంపాదన ఉండాలి వెనకాల మళ్ళీ మనం ఒక మన అమ్మాయిని వాళ్ళ ఇంటికి ఇచ్చాము అంటే మళ్ళీ తిరిగి చూసుకోకూడదు ఏ తల్లి తండ్రి అయినా కోరుకునేది అలాగే కానీ అవి విపరీతం అయిపోతున్నాయి కొంతవరకు ఉండడంలో తప్పలేదు కానీ అది ధోరణి విపరీతం అయిపోతుంది నెలకి లక్ష రూపాయల జీతం వచ్చేవాడైనా కానీ మేడం గారు ఇంకా లక్ష రూపాయలు ఏం సరిపోతాయంటే ఏం చెప్తాము మనం అలా ఉంటున్నాయి కోరికలనేవి కాబట్టి ఈ రిక్వైర్మెంట్స్ ఉండడంలో తప్పలేదు ఎందుకంటే వయసుతో వచ్చేటటువంటి సహజమైనటువంటి కో మార్పులవి దానిలో మనము ఎంతవరకు ఇప్పుడు ఒక సంబంధం చూ సంబంధాలు చూడటం మొదలుపెట్టిన తర్వాత మనకి ఆ సంబంధాల లిస్టు వస్తూ ఉన్నప్పుడు అంటే చూస్తున్నప్పుడు ఇందులో సర్దుకుపోవచ్చు ఇందులో ఇన్ని రకాల మంచి గుణాలు ఉన్నాయి ఈ విషయంలో మనం సర్దుకుపోతే బాగుంటుంది అని మనం అమ్మాయికి నచ్చ చెప్పగలగాలి మనం అనుకున్నటువంటి రిక్వైర్మెంట్లో ఈ ఒక్క విషయం లేదు కాబట్టి అయినా చెప్తారా తప్పకుండా నేను చెప్తాను అమ్మాయి తల్లికి ఫోన్ చేసి చెప్తాము అమ్మాయిలు వస్తే అమ్మాయిలకు కూడా చెప్తాము అమ్మాయి ఒక ఒక్క విషయంలో నువ్వు దాన్నే పట్టుకు కూర్చోకూడదు పైగా ఈ ఒక విషయం ఏంటంటేనమ్మా ఎవరు కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరికి దొరకరండి ఎందుకంటే మనం కోరుకున్నటువంటి మంచి లక్షణాలన్నీ ఒక వ్యక్తిలో ఉండాలి అంటే బ్రహ్మగారు జల్లెడ పట్టి మన కోసం సృష్టించాలి అది కుదరని పని కదా ఎక్కడో అక్కడ మనం సర్దుకుపోవాలి అక్కడ సర్దుకుపోతేనే వివాహాలు అనేవి త్వరగా కుదురుతాయి ఇటు అబ్బాయిలైనా అంతే ఏదో హీరోయిన్లాగా ఉంటాయి వాళ్ళు ముఖ్యంగా చూసేది కొంతమంది ఉద్యోగం వద్దు అనుకుంటారు చాలా కొద్దిమంది తర్వాత ఇంకొంతమంది ఉద్యోగం తప్పకుండా చేయాలి తన కాళ్ళ మీద తను నిలబడి గడిగేటటువంటి శక్తి ఉండాలి అలా కోరుకోవడంలో తప్పలేదు సెక్యూరిటీ ఇప్పుడు ఎందుకంటే లైఫ్ సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యమే కదా రేపొద్దున అంటే ముందు ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు దీంతోపాటు అన్నంతో పాటు చదువు ఇంతవరకు పర్లేదు కానీ ఆ తమ్మాయి తల్లికి కూడా ఆస్తి ఉండాలి తల్లిదండ్రులకు కూడా అందులో మనకి వాటా కావాలి అని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒక స్థాయిలో ఉండే వాళ్ళు కావాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు ఆస్తిలో వాటా కావాలని అడిగే వాళ్ళు ఉన్నారా కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఆడపడుచులు వద్దు ఇట్లా అడిగే వాళ్ళు కూడా ఉన్నారా అంటే ఆడపడుచు కట్టినాలి అంటారా కాదు అబ్బాయికి ఆడ వాళ్ళ చెల్లెలు ఉండొద్దు అసలు కొంతమంది అయితే మీరు చెప్తే నమ్మరు మా అమ్మాయికి పెళ్లి చేస్తామండి మా అమ్మాయి ఉమ్మడి కుటుంబంలో ఇవ్వడలేదు వివాహమైన తర్వాత అత్తగారు మామగారు ఇదే ఊర్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక మూడు నాలుగేళ్ళు వేరు కాపురం పెట్టాలి వాళ్ళిద్దరి వచ్చే ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు జాయింట్ ఫ్యామిలీలో ఉండటానికి మేము ఒప్పుకుంటాం అంటే మరి అసలు ఒక నాలుగు సంవత్సరాల ముందు పెళ్ళైన తర్వాత విడిగా ఉన్న వాళ్ళు మళ్ళీ ఎలా కలిసిపోతారు కష్టం కదా ముందరి నుంచి మనం అలవాటు చేయలేదు వాళ్ళకి ఉమ్మడి కుటుంబంలో అత్తగారితో మామగారితో కలిసిపోవటం వివాహమైన తర్వాత ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత సత్తుకుపోవడం అంటే అది కుదరదు అలా కోరుకునే వాళ్ళు ఉంటారు నూరు నూరు అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు కదా మీరెన్ని అబద్ధాలు ఆడతారు ఇదివరకటి కాలంలో ఆ సామెత చెల్లేదండి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క అబద్ధం కూడా ఒక పెళ్లి చేయలేం అవునా ఎందుకంటే నిమిష నిమిషానికి అమ్మాయి వచ్చేది కాపురానికి ఇదివరకు మనం పసుపు చెంపించి పంపించేవాళ్ళం ఇప్పుడు అమ్మాయిలు విడాకులు అనేటటువంటి ఆయుధంతో వస్తున్నారు ఎందుకంటే అబద్ధం చెప్పి చేసామనుకోండి ఇది మన రిలేషన్ ఇప్పుడు ఈ షో అయిన తర్వాత మీరు మళ్ళీ నేను కల్పించినప్పుడు హాయమేయమంటే నేను మిమ్మల్ని హాయ్ అంటాను అంతవరకు సరే మనం ఎంతవరకు మనం వ్యాపారం ఉందో అంతవరకు చూసుకుంటాం కానీ వివాహం అలా కాదు రెండు కుటుంబాల వచ్చే జీవితాంతం ఉంటుంది అబద్ధం కాబట్టి ఒక అబద్ధం చెప్పి ప్రస్తుత పరిస్థితుల్లో అసలు చేయలేమండి చేయకూడదు కూడా ఎందుకంటే అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది అనుకోండి ఒక భార్య మీద కానీ భర్త మీద కానీ దాన్ని తీసేయడం చాలా కష్టం ఓకే సర్దుకుపోవడం కష్టం అందుకని అబద్ధం చెప్పి చేసే కంటే ఉన్న విషయం ఉన్నట్టు చెప్పి వాళ్ళు ఇష్టపడితే చేసుకోవటం ఎందుకంటే మేము కూడా అంతే అంతే ఇప్పుడు అబ్బాయికి యాభై వేలే జీతం వస్తుంది మేము ఖచ్చితంగా అడుగుతాం అమ్మాయి యాభై వేలు జీతం వస్తుంది మన అమ్మాయి వాళ్ళకి అబద్ధం చెప్పకూడదు యాభై వేలు అంటే ఇప్పుడు ఎంతవరకు అమ్మాయి వాళ్ళు తల్లిదండ్రులు ముందుకు వస్తారు అన్నది మనం ఆలోచించాలి కాబట్టి మీకు ఏమైనా రెంట్స్ వస్తాయా ఆ రెంట్స్ ఇక్కడ రాద్దాం లేకపోతే అబ్బాయి ఏమైనా సైడ్ గా బిజినెస్ చేస్తున్నాడా ఇక్కడ రాద్దాం అది రాద్దామని చెప్తామే కానీ ఏదో లేనిది రాద్దామని పొరపాటున కూడా చెప్పా ఉన్నదాన్ని ఇంకొక రూపంలో రాస్తా అంతే అంతకు తప్పితే ఇంకొక రకం ఇప్పుడు అబద్ధం చెప్పి చేస్తే చాలా ఇబ్బందులు ఈ రెండు కుటుంబాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకళ్ళు కాదు రెండు కుటుంబాలు కూడా ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది సరే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తే ఎవరండి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫేక్ ప్రొఫైల్స్ పెట్టారు వాడు అమెరికాలో చిన్న పని చేస్తూ కూడా చాలా పెద్ద పని చేస్తున్నట్టు కానీ

ఎవరు వేశారు ఆ ప్రొఫైల్ కరెక్ట్ నెంబర్ అవునా కదా వాళ్ళకి వేసినటువంటి వాళ్ళ యొక్క బాంధవ్యం ఇలాంటి తల్లి తండ్రి అక్క చెల్లెల అన్న వదిన బాబు ఏదో ఒక రిలేటివ్ బాబాయ్ పిన్నర్ ఇది వాళ్ళ గార్డియన్స్ ఎవరు ఇత్యాదులు కనుక్కొని మేము వేస్తాం ఒకవేళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వేసుకుంటే డెఫినెట్గా వాళ్ళని అడుగుతాం మీ అమ్మగారికి కానీ నెంబర్ నెంబర్ ఇస్తారా ఇలా వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు అలాగే ఇంకొకళ్ళ పెద్దవాళ్ళ నెంబర్ తప్పకుండా మేము తీసుకుంటాము అలాంటి ఎందుకంటే ఇదేదో ఒక రిజిస్ట్రేషన్ అమౌంట్ నేను రిజిస్టర్ చేయించుకోవడం పెళ్లి చేసేయడం కాదు కదా వాళ్ళ జీవితాంతో ఆనందంగా ఉండాలి జీవితాలకు సంబంధించింది కాబట్టి ఇత్యాది జాగ్రత్తలు కూడా తీసుకుంటా అండి ఇప్పుడు ఎవరైనా అడుగుతారా అమ్మా మా అమ్మాయికి కాబోయే వరుడు ఎట్లాంటి వాడు తెలుసుకోండి ఒక డిటెక్టివ్ ఏజెన్సీని పెట్టి తెలుసుకోండి అట్లా ఎవరైనా అడుగుతారా దేన్ని పెట్టి అన్నారా వాళ్ళ డిటెక్టివ్ డిటెక్టివ్ కొంతమంది ఉంటారండి చాలా మటుకు ఇప్పుడు అలా లేరు ఇదివరకటి కాలంలో అలా ఎంక్వైరీ చేయాలని చూసేవారు ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగినాకపోతే ఏంటి ఇప్పుడు ఒక అబ్బాయి ఎంఎన్సీలో పనిచేస్తున్నాడు అనుకోండి ఎంఎన్సీలో పనిచేస్తున్నాడు ఈ కంపెనీలో పనిచేస్తున్నాడు ఫలానా దగ్గర పనిచేస్తున్నాడు ఈ బ్రాంచ్ లో చేస్తున్నాడు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఒక్కగానే మనకి డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి అంటే ఒక టెక్నాలజీ మనం మంచిగానే ఉపయోగించుకోవచ్చు కదమ్మా అంటే తాగుతాడానికి ఏంటి తప్పకుండా ఇప్పుడు అలవాటు అన్నది వ్యసనంగా పర్వాలేదు కాబట్టి చాలా మటుకు వ్యసన పరుడైనా మనకు తెలిసిపోతుంది ఏదో ఒక ఎవరు ప్రతి ఒక్కరికి ఒకటే సంబంధం పంపించాం ఒక ఉంది అనుకోండి ఒక అబ్బాయి వివరాలు ఒక పాతిక మందికి వెళ్ళిపోతుంది ఒక ప్రొఫైల్ ఒక అబ్బాయి ప్రొఫైల్ ఇరవై ఐదు మంది అమ్మాయిలకు వెళ్ళిపోతుంది అప్పటి వరకు మనం చాలా మంచి సంబంధం చెప్పినా ఎవరు ఏం మాట్లాడరు అబ్బాయి మేడం మీరు చాలా మంచి సంబంధం చెప్పారు చాలా థ్యాంక్స్ అని ఎవరు చెప్పరు పొరపాటున వాడు తిరిగిపోతైనా ఏదన్నా తాగు తాగబోతైనా ఆఖరికి వాళ్ళ అమ్మా నాన్న కొంచెం కఠినంగా రూట్గా వాళ్ళైనా వెంటనే మేడం గారు ఏంటండి ఇలాంటి సంబంధం చెప్పారు వాళ్ళు ఇలా మాట్లాడారు మేము వెళ్ళినప్పుడు అంటూ చెప్పేవాళ్ళు తెలిసిపోతుంది దాన్ని ప్లేస్ పెట్టుకుంటాం ఎవరైనా అమ్మాయి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇలాంటి విషయం తెలిసిందంటే కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి చూసాయి తెలియజేసాం తర్వాత వాళ్ళు ఇష్టం మనకు తెలిసిన విషయం వాళ్ళకి తెలియచేసాం తర్వాత వాళ్ళు ఇష్టం గుణగణాల ఆధారంగా పెళ్లి చేస్తారా ఒక నిశ్చయం చేసేటప్పుడు లేదు లేదు గుణాలు ఆస్తిపాస్తులు కాదండి ఒక వివాహానికి ఒక అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ ప్రొఫైల్ పంపించేటప్పుడు వాళ్ళిద్దరికీ మధ్య ఐదు సంవత్సరాల గ్యాప్ ఇయర్స్ గ్యాప్ హైట్ విషయంలో కూడా క్వాలిఫికేషన్ అబ్బాయి ఏం చదువుకున్నాడు అమ్మాయి ఏం చదువుకుంది ఈ క్వాలిఫికేషన్ ఉద్యోగం వాళ్ళ ప్యాకేజ్ శాలరీ ప్యాకేజ్ ఇలాంటివన్నీ ఇత్యాదులన్నీ కూడా పరిగణలోనికి తీసుకుంటాం ఎందుకంటే గుణగణాలు అన్నవి మనం చెప్పలేం ఎందుకంటే ఇప్పుడు వాడు చాలా సాటిస్ఫై ఉండొచ్చు అది ఎవరికి తెలుస్తుంది నాలుగు గోడ తల్లిదండ్రి కూడా పాపం తెలియదు వాడు కొంతమంది బిహేవియర్ నాలుగు గోడల మధ్య వాడు ఎలా బిహేవ్ చేస్తాడు అన్నది ఎవరికీ తెలియదు భగవంతుడికి ఆ అమ్మాయి చేసుకున్న అమ్మాయికి తప్పిదే కాబట్టి గుణగణాలు మనము పైకి కనిపించేది కొంతమంది ఒకలాగా ఉంటారు లోపల ఒకలాగా ఉంటారు మనం మెయిన్ ఒక సంబంధాన్ని నిర్ణయించేటప్పుడు ఈ వయసుని అలాగే ఎత్తుని వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ని ఇవన్నీ ఇత్యాదులు చూస్తాం దానితో కుటుంబ నేపథ్యం కూడా బాగా తెలిసిన వాళ్ళు అనుకోండి కుటుంబ నేపథ్యం కూడా మేము పరిగణ తీసుకొని తీసుకుని ఈ కుటుంబం అయితే మీకు బాగా సూట్ అవుతుందండి మీ ఇంట్లో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలకి ఈ కుటుంబం వాళ్ళు మీకు బాగా సెట్ అవుతారు అని వాళ్ళకు సలహా ఇస్తాం కాబట్టి మీరు ముందుకు వెళ్ళచ్చు అమ్మా ఒక చేసే ముందు ఇటేడు కదా ఇప్పుడు ఇప్పుడు అసలు కష్టం అండి ఉదాహరణకి మనం పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు తల్లి తండ్రి పెళ్లి కొడుకు ఆ అబ్బాయి అన్నో తమ్ముడో లేకపోతే అక్కో చెల్లిదో ఎవరో వెళ్తున్నారు తప్పితే వేరే వాళ్ళని తీసుకెళ్ళాం ఎందుకు అంటే భార్య ముందే అంటుంది ఏమన్నా మీ అన్నయ్యని పిలవకండి వాళ్ళకి అసలే మనం అంటే ఏడుపు మనకొచ్చిన మంచి సంబంధం చూసి ఏడుస్తారు వాళ్ళు ఏదైనా చేసినా చేస్తారు సంబంధం కుదరకుండా కాబట్టి మీరు పిలవకుండా ఉంటుంది ఆయన ఇంటి ఇంకా పిలవడు ఎందుకంటే మళ్ళీ ఈవిడే పిలుస్తుంది అనుకో ఈవిడే ఆయన్ని పిలవద్దండి కాబట్టి ఈవిడేదన్నద ముందు పిలవదు కాబట్టి వెళ్ళేది లింగలింగు మంది నలుగురే వెళ్తారు వాళ్ళు అక్కడ ఏం అంచనా వేయగలుగుతారు అబ్బాయి అమ్మాయితో మాట్లాడంతో సరిపోతుంది అలాగే అమ్మాయి తల్లి మహా అంటే విజయపురాలతో మాట్లాడుతుంది అక్కడ అంచనా వేయడం అన్నది చాలా తగ్గిపోతుంది ఒక పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ అంచనా వేసే విధానము వేరుగా ఉంటుంది ఇప్పుడు మీరు ఒక కంపెనీ నడిపిస్తున్నారు ఒక ఇంటర్వ్యూ చేసి ఒక ఎంప్లాయీని మీరు ఎంచుకునేటప్పుడు అన్ని కూడా పరిగణలోనికి తీసుకొని మీరు ఒక ఎంప్లాయీని ఎంచుకుంటే ఆ ఎంప్లాయీ మన కంపెనీకి ఇన్ని సంవత్సరాలు మనకి సర్వీస్ ఇవ్వగలరని మనకి రూఢీగా అనిపించినప్పుడే మనం చేస్తాం పెద్దవాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళకి ఆ పరిజ్ఞానం ఉంటుంది మనం పెద్దల్ని తీసుకెళ్ళడమే మర్చిపోతున్నాం ఎందుకు లేని వాళ్ళని జాతస్త వేపుకు తింటారు అని పెద్దవాళ్ళని తీసుకెళ్ళట్లేదు అలా అంచనా వేసే వాళ్ళు కూడా ఉండట్లేదు పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు కాబట్టి పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు కూడా ఇత్యాదులన్నీ కూడా మనం పరిగణించాలి పరిగణనకి తీసుకెళ్ళాలి పెద్దవాళ్ళని అనుభవం ఉన్నటువంటి వాళ్ళని వయస్సులో చిన్నవాళ్ళైనా అనుభవం ఉంటుంది ఇప్పుడు మేము ఇన్ని వేల పెళ్ళు చేసాం అనుభవపూర్వకంగా మా మరుదల పెళ్ళిళ్ళు చేసాం మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి మా తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు చేసాం కాబట్టి మొన్న ఈ మధ్య మా పెద్ద అబ్బాయి పెళ్లి చేసాం కాబట్టి అనుభవం కూడా ఉంది ప్రత్యక్షంగా కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనము అన్ని రకాలుగా వాళ్ళకి సహాయం చేయగలుగుతాం కాబట్టి ఇలా పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు ఇలా అనుభవ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం చాలా సులువైపోతుంది అంచనా వేయడంలో అంటే ఈ అంచనా వేయడానికి అనుభవం అన్నది చాలా ముఖ్యం చెప్పారు అంటే మీ మీ వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత పాత్ర ఎక్కడ ముగుస్తుంది మా పాత్ర అంటే వాళ్ళు అడిగితే మటుకు అన్ని రకాలుగా వాళ్ళకి సహాయం చేస్తా ఉంది కొంతమంది ఏమో మనకి అమ్మాయిది అబ్బాయిది ప్రొఫైల్ ఇచ్చేస్తారు ప్రొఫైల్ ఇచ్చిన తర్వాత వివాహాన్ని ఇచ్చేయమయ్యేంత వరకే మనతో సంబంధం మళ్ళీ వాళ్ళకి నామోషేయ అనమాట మ్యారేజ్ బీరో ద్వారా కుదిరింది అంటే ఏమన్నా అనుకుంటారేమో అని వాళ్ళకి ఎక్కడో మనసులో గుచ్చుతూ ఉంటుంది కానీ మనసులో ఉంటుంది అయ్యో పాపం వాళ్ళ ద్వారా కుదిరింది అని మనసులో ఉంటుంది కానీ పైన వ్యక్తపరచరు అదొక ఈగో అనమాట అందుకని వాళ్ళు ఏం చేస్తారు ఆ మాకు ఎక్కడో బేరికాయ పీచండి అలా చెప్పే వాళ్ళు ఉంటారు కాబట్టి మా పాత్ర ఎంతవరకు ఉంటుందంటే అంటేనండి అబ్బాయికి అమ్మాయికి నచ్చింది ఇక మేము మాట్లాడుకుంటున్నాము నిశ్చయ తాంబూలాలు పెట్టుకుంటున్నామన్నంత వరకే మా పాత్ర ఒకవేళ వాళ్ళ తర్వాత అడిగారు ఏ క్రతువు ఎలా చేయాలి ఏ క్రతువు ఎలా చేస్తే సనాతన ధర్మం ప్రకారం ఆ దంపతుల యొక్క అభ్యున్నతి ఉంటుంది అని అడిగిన వాళ్ళు ఉన్నారనుకోండి తప్పకుండా వాళ్ళకి చెప్తాను ఎందుకంటే మనం కోరికే అది ఎందుకంటే మన సనాతన ధర్మంలో వివాహ కాండకి చాలా ప్రాముఖ్యత ఉంది అలాంటి వివాహ కాండని ఇంతే పదిలంగా మన ముందు తరాలకు అందచేయాలి మనం ఇప్పుడు కొత్త కొత్త పోకడలతో కొన్ని పెట్టకూడనటువంటివి పెడుతున్నాం వివాహ కాండలో అవి పెట్టకుండా ఉండడం కోసమే కాబట్టి వాళ్ళు అడిగితే కనుక ఎలా చేస్తే వివాహం బాగుంటుంది మన సనాతన ధర్మం ఏం చెప్తుంది ఇత్యాదులు కూడా వాళ్ళకి తెలియజేస్తాం జ్యోతి మేడం అంటే ధనవంతులు మాత్రమే చేస్తారు అని బయట మరి మార్కెట్లో టాక్ అంతేనా వాళ్ళకి అవకాశం లేదా లేదండి నిజానికి ఏంటంటే వివాహం మనకి నిత్యావసర సరుకులు ఒక డాక్టర్ ఆసుపత్రి ఎలాగో వివాహం కూడా అంతే అంతే కదండి సరుకుడికే పెళ్లి కావాలి పేదవాడికి అక్కర్లేదు అని వాళ్ళు పాపం చేసుకుంటారు కానీ మీ ఆధ్వర్యంలో జరుగుద్దా లేదా లేదా ప్రతి వాళ్ళకి జరుగుతుందండి అలాగే లేని అమ్మాయిలు వస్తాయి మేము వాళ్ళకి ఒక పైసా రిజిస్ట్రేషన్ అమౌంట్ తీసుకోకుండా వాళ్ళకి కట్టం లేకుండా మాట్లాడి పెళ్ళిళ్ళు చేసిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే వివాహం అనేది చాలా గొప్పనైనటువంటిది చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం కాబట్టి ఒక వివాహం చేశాము అంటే ఆ పుణ్యం ఊరికే పోదండి ఎందుకంటే అన్ని దానాల్లోకి కన్యాదానం చాలా గొప్పది మాకు ఇద్దరు అబ్బాయిలే కాబట్టి ఇలా ఇది వివాహాలు చేస్తుంటే ప్రతి కన్యాదానంలో ఆ ఫలితం కొంచెం మాకు కూడా వస్తుంది కదా ఈ స్వార్థం కూడా ఉంది కాబట్టి ఏంటి తప్పకుండా ఆడపిల్లలు లేని వాళ్ళైతే మేము ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయి అలాగే పురోహితుల్ని అర్చకులు ఘనాపాటిలని వివాహం చేసుకోవటానికి ఇప్పుడు అమ్మాయిలు ముందుకు రావట్లేదు మేము ప్రతి కమర్షియల్ షో చేసినప్పుడు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ చేస్తూ వాళ్ళని చేసుకోవడానికి ముందుకు అమ్మాయిలు రాకపోతే మన సనాతన ధర్మమే కుంటుపడుతుందని వాళ్ళకి ఒక రకంగా ఒక విప్లవంలాగా ముందుకు తీసుకెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి మన సోషల్ మీడియా ద్వారా అట్లాగే ఆర్మీలో పనిచేసే సైనికులు పూజారులు ఇట్లాంటి వాళ్ళకు పెళ్లి కావట్లేదు కదమ్మా సమస్య ఇది వరకు ఆర్మీ నావీ అండ్ ఎయిర్ ఫోర్స్ అంటే ఒప్పుకునే వాళ్ళు కాదండి ఖచ్చితంగా చెప్తున్నాను కానీ గత ఐదేళ్లలో కొంత మార్పు వచ్చింది అవునా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అండ్ నావీ అంటే కొంత వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు అందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ అయిండొచ్చు ఇంకా ఏదైనా కారణం అయిండొచ్చు ఈ మధ్య కాలంలోనే ఒక ఇద్దరు అమ్మాయిలు ప్రత్యేకంగా ఆర్మీ వాళ్లే కావాలని కోరుకున్న సందర్భాలు నిజంగా ఈ మార్పును చూసి మనం గర్వించాలి ఎందుకంటే ఇదివరకు అసలు ఒప్పుకోని వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళ ఆలోచన ఇలా ఉంటుంది ఆర్మీ నావీ అనగానే వాళ్ళు ఎక్కడో ఉంటారు అమ్మాయిని తీసుకెళ్ళి ఇంకొక రకంగా ఆర్మీ నావీ అనేసరికి వాళ్ళు చల్ల ప్రదేశాల్లో ఉంటారు కాబట్టి అన్ని రకాల అలవాట్లు ఉంటాయి అన్న ఒక అపోహ అంతే ఇప్పుడు ఆ అపోహలన్నీ కూడా తొలగిపోయాడు ఒక డిగ్నిఫైడ్ జాబ్ మనకి అన్నిటికంటే చాలా గొప్పనైనటువంటి ఉద్యోగం ఆర్మీ అంటే మామూలుది కాదు మన కుటుంబానికంటే కూడా దేశ రక్షణకి వాళ్ళు ఉంటున్నారు అని అలా అలాగే దీనికి ఎయిర్ ఫోర్స్ అయినా కానీ నేవీ అయినా కానీ కొంచెం ముందుకు వస్తున్నారు చెప్పండి సన్మానం చేద్దాం వాళ్ళకి రైతును పెళ్లి చేసుకుంటా రైతులు కానీ మీరు చెప్తే మరి టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఈ ముగ్గురిది వేరువేరు అంటే చెప్పేది చదివే టీచర్లు అంటే పదో తరగతిలోపు లెక్చరర్స్ అంటే డిగ్రీ లోపు ప్రొఫెసర్స్ అంటే ఇంకా హై స్థాయిలో చెప్పేది అంత హై స్థాయిలో చెప్తూ సంవత్సరానికి ముప్పై ఐదు లక్షలు సంపాదిస్తున్నటువంటి ప్రొఫెసర్స్కి కూడా వివాహం కావడం కష్టం ఎందుకంటే టీ వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళ అమ్మాయిని టీచింగ్ ప్రొఫెషన్కి ఇవ్వడానికి ఇష్టపడనటువంటి రోజులు ఇవి ఎందుకు ఇంట్లో కూడా క్లాసులు చెప్తాడు ఏమైనా వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో మన నా మోషి లేకపోతే మరి కారణం ఏంటి అన్నది కానీ ఆ ప్రొఫెసర్ ఇంకో సంబంధం చూద్దాం అంటారు వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు అసలు అలా వాళ్ళు లేకపోతే అసలు ఇంకా భావితరం ఎలా తయారవుతుంది అసలు నిషేధ జాబితా టీచర్లు లెక్చరర్స్ ప్రొఫెసర్స్ తో పాటు పూజార్లు అర్చకులు ఘనపాటీలు వీడను చేసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు నిజానికి ఈ ఘనపాటీలు మంచి విద్య ఉన్నటువంటి వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నెలంతా కష్టపడి ఎంత సంపాదిస్తాడో వాళ్ళు ఒక చిన్న క్రతువు చేసి ఒక పూటలో సంపాదిస్తారు ఒక రోజు కూడా కదా ఒక పూటలో మొత్తం మొత్తాన్ని సంపాదిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఆ వ్యత్యాసం వాళ్ళకి తెలియదు వాళ్ళు నిత్యావసర వస్తువులు కొనుక్కోకల ఉండడానికి ఆవాసం కూడా కొన్ని దేవాలయాలే కల్పిస్తూ ఉంటాయి అలాగే వాళ్ళకి భార్యాస్థానం విలువ తెలుసు ఏ రకంగా అయినా కానీ భార్యతో సర్దుకుపోయి కాపురాని నిలబెట్టుకోవాలని అనుకుంటారు కానీ నువ్వెంత అన్నటువంటి మాట వాళ్ళ నోటి నుంచి రాదు ఎందుకంటే భార్య విలువ తెలుసు కాబట్టి కానీ ఇవన్నీ కూడా మనం పరిగణలోనికి తీసుకోకుండా ఏబే ఏం చేసుకుంటాం అనుకుంటున్నాం కాకపోతే మనం ఏమనుకుంటాం వాళ్ళు దవతి కట్టుకొని ఉంటారు కాబట్టి మనకు తగరు అనుకుంటాం కానీ నిజానికి వాళ్ళు ఆ సనాతన ధర్మంలో చెప్పిన విధంగా అలాంటి డ్రెస్ వేసుకుంటేనే మనకి ఫలితం వస్తుందని మన కోసం కట్టుకుంటున్నారు కానీ వాళ్ళు ఆనందమా కాకపోతే అది అయిపోయిన తర్వాత సూటు బూటు వేసుకొని కార్లలో పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్న వాళ్ళు ఫ్లైట్లలో తిరుగుతున్న వాళ్ళని చాలా మంది అమ్మ ఈ మధ్య కాలంలో జాతకాల పిచ్చి ఇంకెక్కువ ముదిరిపోయింది అసలు జాతకం లేని అసలు ఘనాలు కలవకుండా పెళ్లి చేయలేని పరిస్థితి వచ్చింది చూస్తారు నిజానికి జాతకం చూడాలా వద్దంటే చూడాలి ఎంతవరకు చూడాలి గ్రహ మైత్రి వరకు చూడాలి నిజానికి చూడండి కాలంలో ఎవరికి జాతకాలు చూసుకోవాలే వాళ్ళు ఎంత హ్యాపీగా నూరేళ్ళు కాపురం చేశారు చాలా కష్టాలు అప్పుడు అయినా కూడా వాళ్ళు నూరేళ్లు కలిసి కాపురం చేశారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం జాతకం అబ్బాయికి అమ్మాయికి చూస్తున్నాం కొంతమంది అయితే అమ్మాయి జాతకం వాడు అత్తగారితో పడుతుందా బావగారితో మరుదులతో పడుతుందా ఆడబడుచుతో పోతుందా ఇలా చూసి పెళ్ళిళ్ళు చేసుకున్న మహానుభావులు ఉన్నారు అలా చేసుకున్నా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది ఇక్కడ జాతకం కాదు సమస్య మన ఆలోచన విధానంలో మార్పు వచ్చింది ఎక్కడా కూడా మనం సర్దుకుపోకపోవడం వల్లే ఇత్యాదులన్నీ కూడా జరుగుతున్నాయి అబ్బాయికి అమ్మాయికి నచ్చింది అంటే మనం ముందుకు వెళ్ళిపోవడమే జాతకం అన్నది ఒక గొప్ప శాస్త్రం శాస్త్రాన్ని మనందరం గౌరవించాలి దాన్ని నమ్మి తీరాలి కానీ అది కొంతమంది వల్ల అది అయిపోయింది కాబట్టి అలా కాకుండా మనకి అమ్మాయికి అబ్బాయికి నచ్చారు జాతకాలు కొంతవరకు కుదిరాయి అనుకుంటే ముందుకు వెళ్ళిపోతే వాళ్ళు హ్యాపీగా అలా కాపురం చేసుకుంటున్నటువంటి వాళ్ళని ఎంతో మందిని మనము చూస్తున్నాం జ్యోతిషుని మీరే ప్రొవైడ్ చేస్తారా మేము వాళ్ళకు నచ్చిన వాళ్ళనే చూసుకోమంటామండి ఎందుకంటారా ఇప్పుడు నేను ఒకటి సాఫ్ట్వేర్ వేసి లేకపోతే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మీడియాలో ఉన్నాం కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పొచ్చు అది ఎలా ఉంటుంది అంటే అందరూ హ్యాపీగా ఉన్నారనుకోండి అబ్బా మీరు చెప్పారు కాబట్టి ఎలా ఉన్నారు మొగుడు పిల్లానికి పడకపోయినా అత్తకి కోడలికి పడకపోయినా వాళ్ళకి వెంటనే సంతానం కలగకపోయినా మేడం గారు మీరే కదా జాతకం చూసారు ఈ సమస్యలు ఉన్నాయి అంటూ మొదలెడతారు ఈ తలకైన పని మనకు అవసరం వాళ్ళకి పెళ్లి చేసాం హ్యాపీగా ఉన్నారు అందుకని వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళకి చూపించుకుంటారు అంతే సూపర్ సూపర్ అట్లాగమ్మా దీంతో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ అని ఉంటుందండి అంటే ఇప్పుడు వాళ్ళకి డెకరేషన్ కానీ వంట వాళ్ళకి కానీ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో వివాహం చేసుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఏమైనా మన నుంచి సహాయం కావాలంటే తప్పకుండా మేము అది డెస్టినేషన్ ఇప్పుడు అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ కింద ఏంటంటే వాళ్ళకి వివాహానికి సరిపడే బ్రా పురోహితుని ఏర్పాటు చేయటం అలాగే పెళ్లి పందిరిలు కానీ అలాగే క్యాటరింగ్ వాళ్ళని కానీ ఫోటోగ్రాఫర్ కానీ ఇత్యాదులన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తాం వెడ్డింగ్ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కానీ వేరే ఊర్ల నుంచి కానీ వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళు కనుక పెళ్లి చేసుకోదలుచుకుంటే పెళ్లి చేసుకోదలుచుకుంటే ఇక్కడ ఏర్పాట్లు మీరు చూసుకుంటారు ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి మొత్తం ఏది కావాలన్నా మీరు ప్రొవైడ్ చేస్తారు ఈ మధ్య అదే విడాకులు అయిపోయి రెండో పెళ్లి కాన్సెప్ట్ అవుతుంది సో చాలా అండి మొదట్లో మేము మొదలు పెట్టినప్పుడు ఒక ఫైల్ రెండు మూడు ప్రొఫైల్స్ వస్తేనే అమ్మో రెండు మూడు ప్రొఫైల్స్ అనిపించాయి ఇప్పుడు ఫైల్కి ఫైళ్లు తయారైతున్నాయి నిజానికి మనం ఒకటి ఆలోచించాలండి చాలా ఇప్పుడు ఒక రకంగా ఆలోచిస్తే ఏమైపోతుందంటే టెక్నాలజీ పెరిగినా కొద్దీ కూడా ఒక రకంగా అది ఒక రకమైన వినాశనానికి కారణం అనిపిస్తుంది ఈ ఫోన్లు కూడా ఉన్నాయి చూసారు అవి కూడా కుటుంబాలని చిన్న అభినయం చేస్తుంది ఫోన్లలో ఏమైపోతుంది కొంతమంది అమ్మాయిలు భర్తని పట్టించుకోకపోవడం ఆ చాటింగ్లో ఉండడం లేకపోతే పుట్టింటి వాళ్ళతో ఫ్రెండ్స్తో మాట్లాడడం ఇరవై నాలుగు గంటలు దానితోటే సరిపోతుంది ఇంకొక రకంగా చూస్తే ఈ ఫోన్లలో చాటింగ్ ఎవరితో చేస్తారో తెలీదు క్లాస్మేట్ అయిన మనం మంచిగానే ఆలోచిద్దాం అది భర్తకి నచ్చకపోవచ్చు అలా నచ్చనప్పుడు భర్తకి నచ్చలేదు అన్నప్పుడు దాన్ని వదిలేస్తే పోతుంది అలా వదిలేకపోవటం దానివల్ల వాళ్ళ యొక్క జీవితాలు చాలా దుష్పరిణామాలను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి విషయాల్లో ఏంటి అమ్మాయి తల్లి కూడా ఒకవేళ ఇలా అత్తగారు ఇలా ఉంది అమ్మాయి అమ్మ నన్ను మా అత్తగారు ఇలా ఉంది భర్త ఇలా అన్నాడు లేకపోతే ఇలా అత్తింట్లో ఆరళ్ళు ఉన్నాయి అని చెప్పినా కానీ అమ్మాయి తల్లి ఏం చెప్పాలి అమ్మ నేను మీ నాన్నగారితో పడుతున్నా చూస్తున్నావు కదా మీ నాయనమ్మని చూసావు కదా ఆవిడ తాతగారితో ఎంత పడింది మీ అమ్మమ్మని చూసావు కదా ఎంత ఇబ్బందులు పడింది మీ అత్తయ్యని చూసావు ప్రతి కుటుంబంలో ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది నువ్వు పడుతున్నటువంటి ఇబ్బంది చాలా చిన్నది మా దాంతో పోలిస్తే ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలను ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు అది మటుకు మనం ఒప్పుకొని తీరాలి ఎవరో కొంతమంది ఉన్నారు శాడెస్ట్లు కానీ ఇప్పుడు మటుకు అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి నువ్వు పడుతున్న ఇబ్బంది చాలా తక్కువ సర్దుకు అని ఒక మాట చెప్తే మనం ఎన్నో కాపురాలు నిలబెట్టొచ్చు నీకేంటి కర్మ పెట్టబెట్ట సర్దుకొని వచ్చాయి నేనున్నాను కదా చూసుకోవటానికి అని ఎన్నో కుటుంబాల్లో డైవర్స్కి ఇదే కారణం ఒక్క సర్దుకుపో అన్న మాట అంటే కనుక మనం ఎన్నో కుటుంబాలను నిలబెట్టచ్చు పోనీ అమ్మాయిని ఇంటికి తెచ్చేసుకున్నాం రెండో పెళ్లి చేస్తాం వాడితో కూడా కలిసి సరిగ్గా కాపురం చూసిందని నమ్మకం ఏంటి ఒక దగ్గర సర్దుకుపోలేనటువంటి వాళ్ళు రెండో దగ్గర కూడా సర్దుకుపోరు కదా అసలు మనకి సర్దుకుపోయే తత్వం ఉండాలి ఆ సర్దుకుపోయే తత్వం ఎక్కడైనా ఉంటుంది మరి ఇక్కడ ఏదో పడలేదు ఏ కారణం చేతో పడలేదు ఎటువంటి ఇబ్బంది లేకుండానే మ్యూచువల్ ఫండ్ మీరు డైవర్స్ తీసుకున్నారు రెండో వాడిని తీసుకుంటే మళ్ళీ వాడితో కూడా సక్రమంగా ఉంటామన్నటువంటి నమ్మకం ఏంటి ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఎంతో చదువుకుంటున్నారు నిజంగా మనం గర్వించాలి కూడా ఎందుకంటే అంత చదువుకుంటున్నారు ఎన్నో రంగాల్లో ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు కంప్యూటర్ రంగాల్లో ప్రతి దానిలో మేమేంటి తక్కువ అన్నదాన్ని మనం నిరూపిస్తున్నాం మరి అలాంటిది ఇంత తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళం ఒక చిన్న విషయాన్ని ఆలోచించలేకపోతున్నామా ఈ విషయంలో సర్దకపోతే నేను హాయిగా ఉంటాను నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నా స్థితి ఏంటి రేపొద్దున నా గతి ఏంటి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వస్తే రేపొద్దును ఈ పిల్లవాడికి నేను తండ్రి ఎవరినని పరిచయం చేస్తాను నా పిల్లవాడి గత ఏంటి అమ్మాయి గత ఏంటి అన్నది ఆలోచించలేకపోతున్నారు నిజానికి ముక్కు బిడ్డల్ని మనం ఇబ్బంది పెడుతున్నాం కొంతమంది యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చాక కూడా పడుచు పెళ్ళం కావాలని వస్తుంటారు వస్తుంటారం అతను ఒకతను ఉన్నాడండి ముగ్గురు ఉన్నారు మొత్తం అలా మన దగ్గర ఒక నైన్లో పుట్టాడు ఫిఫ్టీ నైన్ బాగుందంటే అరవై రెండు ఏళ్ళు అరవై రెండు అరవై మూడు ఏళ్ళు కానీ అతను నలభై ఏడు నలభై ఎనిమిది అమ్మా పెళ్ళి చేసుకోవట లీగల్ గా బట్ ఒక నాకు ఒక తోడు కావాలి ఆయన మరి పెద్ద పొజిషన్ నుంచే రిటైర్ అయ్యారు మా తల్లి కొడుకులందరికీ కూడా కూతుళ్ళకి నా ఆశ్చర్యాన్ని ఇచ్చేశాను ఇప్పుడు నేను ఉంటున్నటువంటి ఇల్లు నా పెన్షన్ ఆమెకి నేనేమి అన్యాయం చేయను బట్ అంతా ఏజ్ గ్యాప్ తో ఎలా ఒప్పుకుంటారు అలా కొంతమంది చాలా మంది అనేవాళ్ళు ఉంటారు అనమాట ఇప్పుడు యువత్య కాలంలో అబ్బాయి అరవై తొమ్మిదిలో పుట్టాడు అబ్బాయి అరవై తొమ్మిదిలో పుడితే అబ్బాయి అనకండి నాకే బాధగా తాత సిక్స్టీ నైన్ బా అంటే అతనికి యాభై మూడు యాభై నాలుగేళ్ళు యాభై నాలుగేళ్ళ అతనికి సెవెంటీ వన్ బోర్ అమ్మాయి అని చెప్పాం ఓకే చెప్తే వాళ్ళ అమ్మగారు ఉంటారు అదేంటండి సెవెంటీ వన్ అని చెప్పారు చాలా పెద్దదైపోతుంది మరి మీ అబ్బాయి కూడా అంటే మా అబ్బాయి అండి ఎంత రే రేపు పిల్లలు పుట్ట మీ అబ్బాయికి ఏమో అలాగా అమ్మాయికి చేసుకునేటప్పుడు ఇలాగా మరి వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు కదా చాలా విచిత్రంగా ఉంటాయి ఒకసారి అయితే మాకు ఆ పూటంతా నవ్వుకోవడానికి సరిపోతుంది చేస్తారా పూలు లేదు కొన్ని చేస్తాం కానీ మరీ ఇంత ఏజ్ క్యాబ్ ఇప్పుడు పిల్లలు కూడా ఒప్పుకోవట్లేదు త్రీ టు ఫైవ్ ఇయర్స్ అది చాలా బాగుంటాయి సిక్స్ ఇయర్స్ పైగా ఏజ్ దాటిపోయిన తర్వాత అమ్మాయిల ప్రొఫైల్స్ ఉండడం కూడా కష్టమే వచ్చినప్పుడు వాళ్ళు చేసేసుకోవాలి కొన్ని సంబంధాలు ఉంటాయి రెండో వివాహానికి సంబంధించి ఒక తనికి అరవై నాలుగేళ్ళు ఏళ్ళు భార్య చనిపోయింది చాలా పెద్ద స్థాయి నుంచి రిటైర్ అయ్యారు పిల్లలిద్దరు మంచి స్థాయిలో ఉన్నారు ఇంకొక ఆవిడ ఉంది భర్త చనిపోయాడు పిల్లలిద్దరు యూఎస్ కెనడాలో ఉన్నారు ఆవిడకి రెండు మూడేళ్ళ తేడా అతనికి వచ్చారు అతను వచ్చి అతన్ని పిలిపించాము మా ఆఫీస్కి నిమిషంలో పిల్లలకి ఫోన్ చేశారు పిల్లలతో అటు పిల్లలతో ఇటు పిల్లలతో మాట్లాడుకున్నారు పెళ్లి నిశ్చయం చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు అలా ఉంటాయి కొన్ని సందర్భాలు కానీ అందరూ అలా ఉంటారని చెప్పారు పెద్ద ఏజ్ గ్యాప్ చూడలేదు ఒక మనకు ఒక తోడు కావాలి మనసులో ఏమున్నా షేర్ చేసుకోవటానికి అని అనుకున్నారే కానీ వాళ్ళు ఇంకేదో వయసు గురించి ఆలోచించలేదు స్థాయి గురించి ఆలోచించలేదు పిల్లలకు కూడా చెప్పి వాళ్ళు ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకున్నారు సూపర్ అసలు అమ్మ కొన్ని చోట్ల నేను పేపర్లు చూసా ఒక అమ్మాయి ఫోటో చూపించి ఇంకో అమ్మాయితో పెళ్లి చేయడం ఇట్లా జరుగుతుందా లేదండి మన దగ్గర మటుకు అసలు అలా నేను చూ ఎందుకంటే కొన్ని ఇప్పుడు ఒక విషయం ఎలా ఉంటుందంటే ఈ మధ్యకాలంలో మనం మీడియా ద్వారా చాలా చూస్తుంటాం ఇంకా అదేంటంటే ఒక విషయం ఎక్కడో జరుగుతుంది దాన్ని బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు అర్ధరాత్రి దాటేంత వరకు అది చేసింది ఎవడో ఒకటి తప్పు కానీ ఆ ఎఫెక్ట్ అన్నిటి మీద పడుతుంది ఎవడో ఏదో ఫాల్స్గా చేస్తాడు ఫోటో పెట్టి పెళ్లి చేయటం చేసిన వాడు ఎవడో తెలియదు మనకి కానీ వీళ్ళకి కూడా బుద్ధి ఉండాలి కదా ఇప్పుడు పెళ్లి చేసుకునేంతవరకు ఎలా ఆగుతారు ఇప్పుడు మనకు ఒక ఫోటో చూపించారు పెళ్లి చూపులకైతే వెళ్తాం కదా పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అమ్మాయిని చూస్తాం కదా ఫోటోకి అమ్మాయికి తేడా ఉన్నప్పుడు అక్కడే అడగాలి పెళ్ళి ఎంతవరకు మనం అడిగామంటే మనమే పిచ్చేవాళ్ళం అలాగే ఇంకొంతమంది అమ్మాయిలు నైజీరియాకి సంబంధించి అమ్మాయిలు అబ్బాయిలకి డబ్బు కట్టి మూతపోయాము ఈ మ్యారేజ్ బ్యూరో ద్వారా అంటారు మ్యారేజ్ బ్యూరోలు అక్కడ ఎందుకు బ్లేమ్ చేస్తారు అసలు మీరు చదువుకున్న వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసింది మీరు మీ తప్పది ఏదీ తెలియకుండా వాళ్ళకి డబ్బు మీ చేతి నుంచి మీరు ఎలా పంపిస్తారు అది ఒక మ్యారేజ్ బ్యూరో తప్పు కాదు కదా మీ స్వహస్తాలతో మీరు చేసుకుంది అంటే అసలు నైజీరియా లెక్క పుట్టుకొచ్చారు సడన్ గా వాళ్ళ అంటే మీ మ్యాట్రిమోని సైట్లలోనే ఉంటున్నాయి అవన్నీ కూడా ఫేక్ అనమాట ఫేక్ మీ ఫేస్బుక్ లో మాక్సిమం ఏంటంటే అండి మ్యారేజ్ బ్యూరోలది కూడా తప్పలేదు ఇందులో ఎందుకంటే ఒక ప్రొఫైల్ వాళ్ళు వేసేసుకుంటారు ఇప్పుడు మాలాగా అందరూ కూడా సైట్లో వేసినటువంటి ప్రతి ప్రొఫైల్తో మాట్లాడే అవకాశం హెడ్ కుండకపోవచ్చు ఇప్పుడు నేను నా కంపెనీకి నేను చూసుకుంటాను కాబట్టి నాది కాబట్టి నేను శ్రద్ధ తీసుకుంటాను ఎంప్లాయీస్కి ఎందుకు ఉంటుందో ఆ శ్రద్ధ ఉండదు కదా కాబట్టి ఒక్కో సందర్భంలో సేక్ అయి ఉండొచ్చు ఇప్పుడు మా దగ్గరికి వచ్చారు అనుకోండి ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ రిజిస్ట్రేషన్కి వచ్చారు అబ్బాయి అమ్మాయి కనుక రిజిస్ట్రేషన్కి వస్తే తప్పకుండా మేము రెండు రెఫరెన్స్ అడ్రస్లు అడుగుతాం సెక్యూరిటీ ఇది ఒక రిజిస్ట్రేషన్ అమౌంటే కాదు కదా ఇది ఒక జీవితానికి సంబంధించింది నేను మళ్ళీ ఆ ప్రొఫైల్ ఇంకొక అబ్బాయికో అమ్మాయికో చూపిస్తాను ఎందుకంటే ఒక జీవితానికి సంబంధించి అన్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి అజాగ్రత్త వల్ల ఒక ప్రొఫైల్ వచ్చేస్తుంది ఒక ప్రొఫైల్ రాగానే వాళ్ళు పంపించమనంగానే పంపించడానికి వీళ్ళు ఇలా ఇప్పుడే అక్షరాభ్యాసం అవ్వలేదు కదా కొంచెం పెరిగిన వాళ్ళే కదా మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న వాళ్ళు ఒక గొప్ప అది ఇప్పుడు ఈ ఇచ్చే న్యూస్ కూడా ఫేక్ న్యూస్ అని అనిపిస్తుంది ఒక్కోసారి ఇప్పుడు ఒకసారి ఫ్లాష్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ అని కూడా ఏ న్యూస్ లేక వేసుకోవడానికి వేసినట్టే అనిపిస్తుంది కానీ ఇంత చదువుకున్న వాళ్ళు ఎలా వేస్తారు ఒక రూపాయి రెండు రూపాయలు కాదు కదా అన్ని లక్షల రూపాయలు నమ్మిస్తారు కదా వాళ్ళు ఎట్లా చేస్తారు ఫస్ట్ గిఫ్ట్లు పంపిస్తారు ఖరీదైన గిఫ్ట్లు పంపిస్తారు అసలు అన్నోన్ పర్సన్ నుంచి మనం ఎందుకు గిఫ్ట్ తీసుకోవాలి అది మన అంటే మన క్యారెక్టరే సరి అవునమ్మా ఇప్పుడు మన క్యారెక్టర్ అంచనా వేసుకోవాలి కదా ఒక అన్నోన్ పర్సన్ నీకు రెండు గిఫ్ట్లు పంపించగానే పేరెంట్స్ ఎవరికి తెలియకుండా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం తెలియదు అసలు అబ్బాయి గురించి కానీ అమ్మాయి గురించి కానీ అదంతా మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ మనం ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం అసలు ఒక పరాయ వ్యక్తి నుంచి మనం గిఫ్ట్లు ఎందుకు తీసుకోవాలి ఎవరు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగినప్పుడు ఆ ఫేక్ ప్రొఫైల్ అవునా కదా తెలుసుకోవటం కూడా సులువైపోయింది కదా ఎందుకంటే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రొఫైల్స్ చూస్తే మనకి ఎవడో ఒకటి తెలిసిన వాడు దొరుకుతాడు రైట్ అమ్మ ఎన్ఆర్ఐ సంబంధాలు తీసుకుంటే ఇప్పుడు అందరూ ఎన్ఆర్ఐలే కావాలంటారు లేదంటే సాఫ్ట్వేర్లే కావాలంటారు సో ఎన్ఆర్ఐల పరిస్థితి ఏంటి ఇప్పుడు నిజానికి ఎన్ఆర్ఐలే కావాలనేటటువంటిది ఏడెనిమిది ఏళ్ల వరకు బాగా ఉండేదండి గత ఐదేళ్ల బట్టి కొంచెం తగ్గింది చాలా తగ్గింది మేము ఒక ఇండియా మ్యాచ్ చూస్తున్నాము అనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది రాను మొదట్లో ప్రతి ఒక్కరు టెన్త్ చదివిన అమ్మాయికి కూడా మాకు యుఎస్ సంబంధమే కావాలి ఇంకా వేరే దేశాలు కూడా ఓన్లీ యూఎస్ అప్పుడు యూకే అన్న ఆస్ట్రేలియా అన్నా కూడా వాళ్ళకి నచ్చేది కాదు కెనడా అన్న కానీ ఇప్పుడు అన్ని కంట్రీస్ వైపు మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు ఎక్కువగా కెనడా ఆస్ట్రేలియా ఇష్టపడుతున్నారు యుఎస్ కంటే కూడా ఎందుకంటే ఆ మధ్యకాలంలో ట్రంప్ వీసాకి చాలా ప్రాబ్లమ్స్ పెట్టేసరికి వీసాలు రాక పెళ్లి చేసిన అమ్మాయి ఇక్కడ ఉండిపోవలసి వస్తుంది అన్న ఉద్దేశంతో యుఎస్ కంటే కూడా అటు ఆ దేశాల వైపు ఎక్కువగా మక్కువ చూపించారు కానీ గత ఐదారు సంవత్సరాల నుంచి విదేశాలకంటే కూడా మన దేశంలోనే మా అమ్మాయిని ఇస్తాము అన్నటువంటిది పెరిగిపోతుంది ఇది మంచి పరిణామం అనుకోవచ్చు చెప్పడం మంచి పరిణామం ఎందుకంటే ఇదివరకు మటుకు ప్రతివాడయ్యి సరిగ్గా ఇక అంటే ఆ మధ్య యూస్ తీసుకెళ్ళడం అమ్మాయిలకు కొట్టడం తిట్టడం పెట్టిన విడాకులు ఇవ్వడం ఇట్లాంటి బాగా జరిగాయి కొన్ని అందరూ అనడానికి లేదండి ఒకటి రెండు అలా జరిగాయి కానీ అక్కడ ఉండి చాలా హ్యాపీగా ఉన్నారంతో మళ్ళీ మా మీరు మా చాలనే బ్లేమ్ చేస్తారు ఒకటి జరుగుతాయి బ్రేకింగ్ ఒక ఏం కావాలి అసలు మధ్యలో ముందుగా ఇద్దరికి సర్దుకుపోయే కూడా ఉండాలండి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే వివాహం నిశ్చయమయ్యి అవ్వగానే ఇటు అబ్బాయి తరఫు వాళ్ళు అమ్మాయి తరఫు వాళ్ళు నిశ్చితార్థం అయ్యి అవ్వగానే సీతారామ కళ్యాణ ఘట్టాలను వినాలి దాంతోపాటు సీతమ్మ తల్లి ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ కూడా రామచంద్రమూర్తిని ఎలా ఎడబాయకుండా ఉంది రామచంద్రుడు కూడా పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం పురుషుణ్ణి కూడా మోహింపజేసేటటువంటి మూర్తి రామచంద్రమూర్తిది ఎంతోమంది ఆయన్ని మోహించారు అయినప్పటికీ కూడా సీతే నా ప్రాణమని ఏకపత్ని వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆయన అవలంబించారు అలాంటి లక్షణాలు అన్నీ కూడా మనం తెలుసుకొని అంటే ఎలా భార్యాభర్త కలపాలి ఎలా చేస్తే భార్య మనసులో భర్త స్థానం సంపాదించవచ్చు ఎలా చేస్తే భార్య మనసులో భర్త స్థానం సంపాదించవచ్చు ఇలా మనకి రామాయణం నేర్పించిందంటూ ఏదీ లేదు కాబట్టి రామాయణం చదువుకోవాలి దీని తర్వాత వాళ్ళిద్దరూ కూడా అబ్బాయి అమ్మాయి ఇద్దరూ కూడా ఇప్పుడు ఏంటంటే నిశ్చితార్థమైనప్పటి నుంచి ఇదివరకు వాళ్ళు కాదు కానీ వాళ్ళు అసలు ఇంకా సమయం దొరకదేమో అని ఫోన్లలో మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది అబ్బాయి అమ్మాయి మాట్లాడుకునే ముందు ఒక నిశ్చయానికి రావాలి ఎన్ని కష్టాలు ఎదురైనా మన ఇద్దరికీ అభిప్రాయ తేడాలు ఎన్ని వచ్చినప్పటికీ ఒకసారి వివాహమైన తర్వాత ఇక జీవితాంతం మనం కలిసి ఉండాలి అని వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనటువంటి భగవంతుడి మీద ఇద్దరూ కలిసి ప్రమాణం చేసుకోవాలి నిశ్చితార్థం అయ్యి అవగానే అలా చేసుకున్నారనుకోండి వాళ్ళకి ఎప్పటికప్పుడు చెన్నాకోల్తో కొట్టినట్టు వీపు మీద ఏదైనా తప్పు జరిగినా ఇద్దరూ ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచిస్తారు ఎందుకంటే ఒక డైవర్స్ తీసుకోవటం అంటే మాటలు కాదు కదా వాళ్ళ సంబంధించిన విషయం కాదు రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం ఇటు తల్లిదండ్రులు అటు అన్నదమ్ములు అక్క ఇద్దరి కుటుంబాల్లో వాళ్ళకి కూడా అది రెండు రెండు వంశాలు వంశాలు నిజం ఎవరికైనా కొంచెం ఇదిగానే అనిపిస్తుంది కదా బాధగానే అనిపిస్తుంది అమ్మ మీ అపారమైన అనుభవంతో చెప్పండి పెళ్లి చేసుకునే ఆడపిల్ల ఎలా ఉండాలి అంటే పెళ్లి చేసుకునే ఆడపిల్ల ముఖ్యంగా తన చదువు చదువు అనేది మనకి సంస్కారాన్ని ఉండాలి ఆ సంస్కారాన్ని ఆడపిల్ల మర్చిపోకూడదు నేను పుట్టింటి నుంచి మెట్టింటికి వస్తున్నాను సీతమ్మ తల్లి అటు విదేహ వంశం నుంచి ఇటు దశరథ మహారాజు గారి వాళ్ళ ఇంటికి వచ్చి రాగానే కోసల దేశానికి రాగానే ఇరు వంశాలకి కీర్తి తెచ్చేటట్టు ఆ తల్లి ప్రవర్తిస్తుంది విదేహ వంశానికి ఇక్ష్వాకు వంశానికి ఒక మగపిల్లవాడి వల్ల ఒక వంశానికి కీర్తి వస్తుంది వాడు ఏ యొక్క వంశంలో పుట్టాడో ఆ యొక్క వంశానికే కీర్తి వస్తుంది కానీ ఆడపిల్ల వల్ల రెండు వంశాలు ఉద్ధరింపబడతాయి అందుకనే ఆడపిల్లకి చూడండి మంగళసూత్రాలు కూడా రెండు పెడతారు ఒక పుట్టింటిది ఒకటి అత్తవారింటిది ఎందుకంటే నువ్వు ఈ రెండు కుటుంబాల భారాన్ని నువ్వు మోస్తున్నావు తస్మాత్ జాగ్రత్త అంటూ మనకి గుండెల మీద ఎప్పుడూ కూడా ఉండడం కోసమే రెండు మంగళసూత్రాలు అత్తింటి వారిది పుట్టింటి వారిది కలిపి కడతారు ఇంత చదువుకున్నాను కాబట్టి నాకు సంస్కారం ఉండాలి ఆ సంస్కారంతో కొంచెం కొన్ని సందర్భాల్లో నేను వినయంగా ఉండటం వల్ల నష్టం ఏమీ లేదు నేను విదే వినయంగా ఉండటం వల్ల నా యొక్క కీర్తి పెరుగుతుందే తప్పితే తగ్గదు అని అమ్మాయి కూడా అనుకోవాలి ఓహో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా నేను ఆడపిల్లని ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత నా భర్తకి నేను చేయాల్సినటువంటి సేవ చే అలా అని ఇప్పుడు ఎవరు పాపం కాళ్ళు పట్టించుకోట అలా ఏమి మాట కా మాట చెప్పుకోవాలి భార్య కొంట్లో బాగాలేదంటే ఇప్పుడు స్విగ్గీలు ఉండనే ఉన్నాయి వెంటనే స్విగ్గీ ఆర్డర్ ఇస్తున్నారు లేకపోతే వాళ్ళే చేసి పెట్టుకుంటారు కాబట్టి ఎవ్వరూ అన్ని ఆరండి పెట్టట్లేదు కాబట్టి ఆడపిల్లలు కూడా చదువు సంస్కారాన్ని నేర్పాలి కాబట్టి ఆ సంస్కారంతో ప్రవర్తిస్తే కనుక చాలా ఆనందంగా ఉంటుంది ప్రతి కుటుంబం కూడా చాలా ఆనందంగా ఉంటుంది భర్తగా మారినటువంటి అబ్బాయి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి భగవంతుడు కళ్ళనిచ్చాడు అందమైనటువంటిది ప్రతిదీ మనకు కావాలనే అనిపిస్తుంది కానీ ఆ అందాన్ని మనం ఎంతవరకు చూడాలి మనకి దక్కిన దానితో తృప్తి చెందుతూనే ఆ అందాన్ని ఒక అపురూపమైనటువంటి వస్తువుగా ఒక తల్లిలాగానో ఒక చెల్లిలాగానో ఒక భగవద్ రూపంగానో చూడాలి కానీ ప్రతిదీ నాకు సొంతం అవ్వాలి అన్నట్టుగా చూసుకోకూడదు భార్యను ఎంత బాగా చూసుకోవాలి అంటే ఒక విలువైన వస్తువు ఉందనుకోండి ఇప్పుడు పిచ్చి వస్తువు ఏదైనా నేను మెళ్ళో వేసుకున్నాను అనుకోండి ఇంటికి వెళ్ళగానే ఏ టేబుల్ మీద పడేస్తాను అదే నెక్లెస్ ఇంకేదన్నా హారం వేసుకొని పెళ్ళికెళ్ళాం అనుకోండి రాగానే అలా పడేయలేం కదా బీరువా తీస్తాం బీరువా తీసిన తర్వాత అక్కడ కూడా పెట్టాం చిన్న లాకర్ ఓపెన్ చేస్తాం ఆ చిన్న లాకర్ ఓపెన్ అక్కడ కూడా పెట్టాం మళ్ళీ ఇంకో చిన్న లాకర్ సైడ్కి ఉంటుంది అందులో పెడతాం పురుషుడు కూడా భార్యని అంత అపురూపంగా చూసుకోవాలి కారణం ఏంటి అంటే భగవంతుడు ఇచ్చినటువంటి నిచ్చలి భార్య నీ స్నేహితులకు కూడా నీ బలాలే తెలుస్తాయి నీ బలహీనతలు కూడా తెలిసేది భార్యకు ఒకదానికే కాబట్టి అలాంటి భార్యను ఎంత అపరూపంగా చూసుకోవాలి నీకు నీ జీవితంలో ఉన్నటువంటి శాంతి అంతా కూడా ఆవిడతోటే ముడిపడి ఉంది ఆవిడ ఒక్కసారి కాళ్ళెర్ర చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శాంతి స్థానమే కదిలిపోతుంది అసలా కుదలమైపోతుంది కాబట్టి అంత శాంతిని ప్రసాదించేటటువంటి భార్యని అపురూపంగా చూసుకుంటూ ఆవిడ కోర్కెలకి ఆవిడ యొక్క అభిరుచులకి మనం గౌరవిస్తూ గనుక ఉంటే ఆ ఇల్లు శాంతి నివాసం అవుతుంది ఎప్పుడైతే భార్యాస్థానాన్ని మనము విలువ ఇవ్వమో అప్పుడే అశాంతి అనేది పెరిగిపోతుంది సూపర్ అసలు వివాహ క్రతువు గొప్పతనం ఏంటి అది ఎలా ఉండాలి వివాహక్రతువు గొప్పతనం ఏంటి అది ఎలా ఉండాలి అంటే ఇప్పుడు అందరూ ఏదో ప్లాస్టిక్ బాల్స్ ఎగరేసుకోవడం ఇట్లాంటి ఏదో పిచ్చి పిచ్చి చేస్తున్నారు కదా వివాహ క్రతువు అనేది చాలా గొప్పదండి మనం మొదట్లోనే చెప్పుకున్నాం మనకి వేదాల్లోనే వివాహ కాండ గురించి చాలా గొప్పదైనటువంటి విషయాన్ని మనకి ఋషులు తెలియజేశారు మనకి వివాహ విషయంలో శాస్త్రం ఏ ఏ వస్తువులు వాడామని చెప్పాలని చెప్పిందో అవే వాడాలి తప్పితే అనవసరమైనటువంటివి వాడకూడదు ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు అమ్మాయిని బుట్టల మేనమామ వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు అప్పుడు అమ్మాయి ఏంటి చేతిలో కొబ్బరి పొండం తీసుకొని వస్తుంది ఈ కొబ్బరి పొండం తీసుకొచ్చేటప్పుడు ఇప్పుడు మనకి ఏమైపోయింది ఎవడో చేశాడు ఆ కొబ్బరి బొండానికి పూసలు గుచ్చటాలు దాని మీద ఏదో డెకరేషన్ చేయటాలు చేస్తున్నాం కానీ నిజానికి కొబ్బరి బొండం మీద ఏదీ చేయకూడదు కారణం ఏంటి కొబ్బరి బొండం అంటే పూర్ణ ఫలం ఎప్పుడైతే పెళ్ళి కుమార్తె దాన్ని పట్టుకొని వస్తుందో సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుని ఆ అమ్మాయి తీసుకొస్తున్నట్టు వాటి మీద పూలు అలాంటివన్నీ ఎలా గుచ్చుతాము అసలు కొబ్బరి బొండంతో కదా కన్యాదానం చేస్తుంది సామాన్యంగా సాలంకృత కన్యాదానం అని మనకి శాస్త్రం చెప్తుంది సాలంకృత కన్యాదానం అంటే చెవికి ముక్కుకి మెడలోకి నడుముకి బంగారు ఆభరణాలు పెట్టి మనం కన్యాదానం చేయాలి మరి బంగారం తరలేమో ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి మనకి శాస్త్రంలో చెప్పేటటువంటి ప్రతి విషయము కూడా దానికి తరుణోపాయం కూడా చెప్తుంది అంత రేటును కొని చావు నువ్వు చేయాల్సిందే అని చెప్పదు కాబట్టి ఏం చెప్పింది శాస్త్రము నువ్వు కొబ్బరి బొండము దాంతోపాటు పక్కన చిన్న గంధపు గంధపు చెక్క దాంతో మంచి గుమ్మడికాయ పెట్టి కనుక నువ్వు కన్యాదానం చేస్తే నువ్వు ఏమీ పెట్టకపోయినా అన్నీ కలిపి కన్యాదానం చేసినట్టే అని శాస్త్రం చెప్తుంది కాబట్టి అలాంటి గొప్పనైనటువంటి పండుకి మనము అవన్నీ ఎలా కూర్చుతాం అలాగే తెరసెల్లాని కడతాం వధువు మధ్యలో వాటి మీద చూడండి అన్ని పిచ్చి రాతలే ఇదివరకటి కాలంలో అసలు ఏ రాతలో ఉండేవి కాదు చక్కగా తెల్లటి దౌతులే ఉండేవి సాక్షాత్ ఆవిడ సచీదేవి ఇంద్రుడి భార్య ఆ భార్యాభర్తల యొక్క అనుబంధాన్ని నిర్ణయించేది ఆవిడే ఏం చేస్తున్నాం దాని మీద అక్కర్లేనటువంటి రాతలన్నీ కూడా రాస్తున్నాం అసలు దీని మీద మనం చేయాల్సిందేంటి ఈ యొక్క తెరసెల్లా మీద రాయాల్సింది ఒక శ్రీకారమే రాయాలి ఇటు వధూవరుణకి శ్రీకారం కానీ ఓంకారం కానీ వధూవరుణకి కానీ లేకపోతే సభలో వీక్షిస్తున్నటువంటి వారికి కానీ ఇదే కనిపించాలి కానీ వేరే పిచ్చి పిచ్చి రాతలు ఏవి కనిపించకూడదు తొంగి తొంగి చూడమాకు చందమామా అని కానీ ఏవో రాతలు వాళ్ళకి తోచిన కవిత్తు రాస్తూ ఉంటారు అవి ఇవి కూడా ఉండడానికి వీల్లేదు మనం చేసేవన్నీ తప్పుడు పనులు చేస్తూ అయ్యో మా అబ్బాయి అమ్మాయి కొల్లడు సుఖంగా ఉండట్లేదు అంటే శాస్త్రం చెప్పినట్టు మనం ఎక్కడ చేస్తున్నాం శాస్త్రం చెప్పినట్టు చెప్తే చేస్తే అప్పుడు వాళ్ళకు సుఖంగా లేకపోతే అప్పుడు మనం ఆలోచించాలి మనం శాస్త్రానికి విరుద్ధంగా చేస్తే ఎవడో ఒకటి చేశారో ఓహో ఇది ఏదో బాగుంది వాడికంటే గొప్పగా నేను చేయాలి ఇవి ఎక్కువైపోతున్నాయి మనకి ఇవి ఎక్కువైపోయి శాస్త్రం చెప్పినట్టుగా కాకుండా కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్నట్టు రీతిలో ఇంకా కొత్త పుంకాలు తొక్కాలి అన్నటువంటి ఆలోచనలు కొత్త కొత్తవన్నీ కూడా మనం చేస్తున్నాం అలాగే మంగళసూత్ర ధారణ అప్పుడు తలంబ్రాలు అప్పుడు అయిండొచ్చు సుమూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు అయి ఉండొచ్చు బుడగలు ఉదటం లేకపోతే బాల్స్ అనేవి చల్లటం ఇవేవి కూడా శాస్త్రం సమ్మతించేటటువంటి విషయాలు కావు అంటే మంత్రయుక్తంగా పోసుకునేటప్పుడు మటుకు ఒక బియ్యం అందులో ఏది కలపకూడదు మీకు శక్తుంది కాసిన కాసిన ముత్యాలు కలపచ్చు ఎందుకంటే తలంబ్రాలు అంటేనే ఏంటి చంద్రుడు మన కారకుడు కాబట్టి అందులోకి ఆవాహన చేసేదే చంద్రుడిని అనవాహన చేస్తాం కాబట్టి ఆ మంత్రాల యొక్క అర్థం కూడా అలాగే ఉంటుంది కాబట్టి బియ్యంలో మనం ఒక తలంబ్రాల బియ్యంలో ఒక ముత్యాలు మటుకు కలిపి వధూ వరణ్ని మంత్రయుక్తంగా పోసుకునేటప్పుడు అవి మటుకే పోసుకోవాలి మంత్రం లేకుండా పోసుకునేటప్పుడు ఆనందానికి వాళ్ళు ఏమన్నా పోసుకోవచ్చు కానీ మంత్రయుక్తంగా మొదటిసారి పోసుకునేటప్పుడు ఆ తలంబ్రాల బియ్యంలో చెంకీలు కానీ థర్మకోల్ బాల్స్ కానీ ఇత్యాదులు ఏవి కూడా కలపడానికి వీల్లేదు శాస్త్ర సమ్మతం కాదు వీల్లేదు అంటే శాస్త్ర సమ్మతం కాదు చాలా మీరు చెప్తుంటే అసలు బలం ఏదో మీరు పెళ్లి చేసే వాళ్ళ గడపడట్లేదా ఒక్కటి చెప్పండి అమ్మా అంటే ఈ హైటెక్ యుగం ఈ ఆధునిక కాలంలో ఈ అందరి మైండ్లు అన్ని పొల్యూట్ అయిన టైంలో అసలు వివాహ బంధం యొక్క గొప్పతనం ఏంటి అందరికి తెలి తెలియజేయండి ఒకసారి అసలు ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు చూసి చేతురెత్తిని నమస్కరించడానికి ఏంటి మన యొక్క వివాహ వ్యవస్థ మన యొక్క కుటుంబ వ్యవస్థని చూసి కాబట్టి మన కట్టుబొట్టు చూసి కాబట్టి వివాహ బంధం అంటే ఏంటంటేనండి అసలు భార్యాభర్త ఇద్దరూ వేరువేరు కానీ వాళ్ళిద్దరూ కూడా ఏకమే అందుకే భార్యాభర్తల మధ్య నుంచి కూడా నడవకూడదు అని శాస్త్రం చెప్తుంది నడవకూడదు ఎందుకంటే వాళ్ళిద్దరి శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే అంత కట్టుదిట్టంగా శాస్త్రం చెప్తుంది ఇద్దరు అయి వేరు వేరైనా వాళ్ళిద్దరూ ఒక్కటే అని చెప్పడమే వివాహ బంధం యొక్క ప్రత్యేకత ఇప్పుడు ఒక ఆడపిల్లని చూసుకొని ఇరవై ఒక్క సంవత్సరాల వరకు పుట్టింట్లో గారాభంగా పెరుగుతుంది పెళ్ళయ్యి అవగానే ఆ అమ్మాయిని గోత్రం అనగండి పొరపాటున కూడా పుట్టింటి గోత్రం చెప్పదు అత్తవారింటిదే చెప్తుంది ఆడపిల్లకి అంతటి సంస్కారము ఉంటుంది కాబట్టే ఇప్పటికీ కూడా మనకి సకాలంలో కొంచెమన్నా వర్షాలు పడి విపరీతమైనటువంటి ఎండలు లేకుండా ఉంటూ ఉన్నాం ఇది కొనసాగాలి ఇలా కొనసాగితే ఈ వైరస్ల భారీ పడకుండా హాయిగా ఉండగలుగుతాం కొంచెమన్నా లేకపోతే ఏమైపోతుంది ఆ వివాహ బంధంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించని వాళ్ళు ఎక్కువైపోతున్నటువంటి ఈ సందర్భంలో మనం కొన్ని అంటే వివాహ బంధం మీదే సనాతన ధర్మం అన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి నిజానికి వివాహ బంధంలో ఉన్నటువంటి గొప్పతనం మాధుర్యము ఎంత అండి ఇప్పుడు షష్ఠ పూర్తి అయిన అరవై సంవత్సరాలకు చేస్తారు వాళ్ళిద్దరు ఇద్దరు దంపతుల్ని కూర్చోపెట్టి మనవాళ్ళని మనవరాళ్ళని కూర్చోబెట్టి తాతగారు మీ బామ్మ అట్లా చేసేదిరా అంటే మీ తాతగారు ఇట్లా చూసేవాళ్ళుగా మనవరు అంటే భార్యాభర్తల అనుబంధము గిల్లికచ్చారు ఎన్నో ఉంటాయి కానీ ఎన్ని ఉన్నా ఆవిడికి కాఫీ ఎంత ఇష్టమైనా కానీ భర్త ఏదో అన్న నుండి కాఫీ తాగకుండా కూర్చుంటుంది ఎంటే అమ్మ తాగలేదంటే మీ నాన్నగారు తాగలేదు కదా అంటుంది అంత వయసు వచ్చిన ఆవిడే ఆయన అడిగితే మీ అమ్మ ఇంకా ఇవ్వలేదురా అంటారు అప్పుడు ఇల్లు ఇచ్చిన తర్వాత ఇద్దరు కలిసి తాగుతారు అంటే వాళ్ళిద్దరి యొక్క అనుబంధం యొక్క గొప్పతనము మనం ఇలా అని వర్ణించలేము అది ఎంత మధురంగా ఉండాలంటే రాను రాను చక్కటి పండు చక్కటి మామిడి పండు రసం ఆ మామిడి పండు రసమే చాలా తీయగా ఉంటుంది అలాంటి తీపి మామిడి పండు తేనెజాడిలో పడింది రెండు మూడు రోజులు ఊరింది ఊరింది ఊరిన తర్వాత దాని యొక్క మాధుర్యం ఎలా ఉంటుంది భార్యాభర్తల యొక్క అనుబంధం కూడా అంత మాధుర్యంగా ఉండాలి గిల్లి కచ్చారు ఉండాలి ఎందుకంటే భార్యాభర్తలు అంటే గిల్లి కచ్చారు లేని ఎలా ఉంటుంది మధ్య మధ్యలో మాట్లాడుకోకపోవడాలు అలగడాలు ఉండాలి అలా ఉంటూనే ఆ అనుబంధాన్ని అంత గొప్పగా మనము పెంచుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు అమ్మాయికి గోంగూర పచ్చట్లో ఉల్లిపాయలు వేసుకోవటం ఇష్టం కానీ వాళ్ళ తమ్ముడో అన్నయ్య వచ్చి అంటే ఈరోజు నువ్వు గోంగూర పచ్చడి చేసా ఉల్లిపాయ వేసుకోవట్లేదు అంటే మీ బావగారికి నచ్చదురా అందుకని తినట్లేదు అని చెప్తాను అంటే ఎంత గొప్పతనం చూడండి భార్యాభర్తల అనుబంధం అదే ఆయనకు కూడా ఏదో ఇష్టము చాలా ఇష్టమైనటువంటిది భార్య కోసం వదిలేస్తాడు దానికి ఇష్టం లేదు కదా ఎందుకు ప్రతిసారి నా కోసం తన ఇష్టాన్ని చంపుకుని నాకు కాకరకాయ వేపుడు ఉల్లికారం పెట్టే చేస్తుంది దానికి ఏమో ఉల్లికారం పెడితే ఇష్టం ఉండదు కాబట్టి ఉట్టిగా తింటే పోలా అని భర్త కూడా తన యొక్క ఇష్టాన్ని భార్య ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చుకుంటాడు భార్యాభర్తల యొక్క గొప్పతనం ఎలా ఉంటుందంటేనండి ముందు ఒకరి ఇష్టాలని ఒకళ్ళు ప్రేమించడం కాదు వారిలో నచ్చనటువంటివి ఏవైనా ఉన్నాయో మనకి నచ్చినటువంటి విషయాన్ని ఎలాగైనా ప్రేమిస్తాం అందం కానీ చదువు అయిండొచ్చు నచ్చేటటువంటి విషయాన్ని ఎలా అయినా ప్రేమిస్తాం మనకి నచ్చనటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని ప్రేమించటం ఇంట్లోనే ఈ భార్యాభర్తల అనుబంధం అంతా కూడా నిలబడి ఉంది చాలా గొప్పగా చెప్పారు అమ్మా చూస్తే లక్ష్మీదేవిలా కనిపిస్తారు ఎక్కడ మీలో సగభాగం అర్ధన మాకు పరిచయం చేయండి తప్పకుండా అండి సార్ అండి కళ్యాణం కమనీయం మీ విషయంలో రమణీయం సో సార్ని ఎందుకు అడిగామంటే ఇన్ని వేల జంటల్ని కలిపారు మీరు మరి మీరు ఎలా కలిసి ఉన్నారు ఎంత అన్యోన్యంగా ఉండరు తెలుసుకోవడానికి మా ప్రేక్షకుల కోసం సో సార్ చెప్పండి రమణ రమణ రమణారావు రమణమూర్తి రమణమూర్తి గారు రైట్ చెప్పండి సార్ ఇన్ని వేల చేస్తుంది ఇంకో సంవత్సరంలో ముప్పై సంవత్సరాలు పూర్తవుతాయి సో మాది ఉమ్మడి కుటుంబం అంటేనే మీరు ఆలోచించవచ్చు ఆవిడ ఎలా సమర్థించగలుగుతుందో మా మా నాన్నగారి దగ్గర జనరల్గా మనం ఎలా చెప్పాలి చెప్తారంటే జనరల్గా బయట టాక్ ఎలా ఉంటుందంటే మా అమ్మ వాళ్ళు మా దగ్గర ఉంటారు మా పేరెంట్స్ మా దగ్గర ఉంటారంటారు కానీ శాస్త్ర పరిమాణ భాషలో మనం ఏం చెప్పాలంటే పేరెంట్స్ దగ్గరే మనం ఉంటున్నాం అని చెప్పాలి చెప్పాలి సో నేను మా తమ్ముడు వాళ్ళ ఇద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లలు అందరం కూడా మా పేరెంట్స్ దగ్గరే ఉంటున్నాం ఒకటే ఇల్లు గత యాభై సంవత్సరాలుగా ఒకటే ఇల్లు ఒక ఉమ్మడి కుటుంబాన్ని ఒక తోడి కోడలతోటి ఎలా ఉంటుందో తెలుసు మీకు సో అలా గెలుచుకురాగలిగిందంటేనే మీరు చెప్పొచ్చు ఆవిడ ఎంత సమర్థురాలు ఆ అబ్బాయి మళ్ళీ కోడలు మనవడు అందరూ ఒకే ఇంట్లో ఉంటారు అరుదు మేము టీవీలో చెప్పేది కూడా అదే జనరల్ గా ఏంటంటే కమర్షియల్ షో చేస్తున్నా కానీ ఇలాంటివి బయటికి రావాలన్న ఉద్దేశంతో చాలాసార్లు ప్రతి టీవీ షోలో కూడా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఖర్చు అయినా కానీ మేము దేశానికి ఉపయోగపడే కొన్ని మాటలు మాత్రం ఆవిడ తప్పకుండా చెప్తుండే ఎస్ ఎస్ నిజంగా అంటే మన వీళ్ళు ఉంటారు కదండి ఎవరు శాస్త్రాలు వేద పండితులు చెప్తుంటారు కదా అంత చెప్పేటప్పుడు ఆ వైబ్రేషన్ కూడా మేడం చెప్తుంటే ఇంత గొప్పగా అంటే అసలు అంటే వినాలి తెలుసుకోవాలి ఆచరించాలంటే గొప్పగా చెప్తుంటారు సో మీ ఇద్దరికి గిల్లి కజ్జాలు అవన్నీ వస్తుంటాయా వస్తాయి తప్పకుండా వస్తాయండి గిల్లి కజ్జాలు వస్తాయి మాట్లాడక మాట్లాడకపోవటం మాట్లాడకపోవటం ఉన్నాయి అలాంటివి కూడా ఉన్నాయి కానీ బట్ మాక్సిమం ఏంటంటే ఎవరో ఒకరిలో సర్దుకుపోతాం మా ఇద్దరులో సర్దుకుపోయే గుణం చాలా ఉంది కాబట్టి ఒక్కరిలోనే ఉన్నట్టు నాకు డౌట్ లేదండి ఎందుకంటే మీరు రావడమే నాదేముందండి అంతా ఆవిడ అన్నారు కదా అప్పుడే అనుకున్నారు మీరు చాలా తెలివైన వాళ్ళు సార్ ఒకటి అహంభావం అనేది పురుషుడిలో తీసేస్తే అది ఆడది ఎప్పుడు సుఖపడుతుంది అండి బాగా చెప్పారు నిజం ఆ ఈగో మేల్ ఈగోతోనే ఈ విడిపోవడాలు ఈ కాపురాలు చెడిపోవడాలు అదొక్కటి తీసేస్తే నిజంగా ఏం ఉండాలి సార్ అంటే ఒక మగవాడు ఇప్పుడు అందరూ గొడవలు అవుతున్నాయి విడిపోతున్నారు కదా ఏం చేస్తే కాపురాలు చల్లగా ఉంటాయి పురాణాలు వినాలండి ఓకే చక్కగా పెద్దవాళ్ళు చెప్తోంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంతమంది వేద పండితులు వచ్చారు చక్కగా మీడియాలో కూడా చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ మాటలు వినాలి అలాగే రామాయణం భారతం భాగవతం ఇత్యాది గ్రంథాలు చదువుకుంటూ ఉంటే ఇప్పుడు ఎంతో టైం ఉంటుందండి మనం ఏదో టైం లేదు నాకు పది నిమిషం కూడా టైం లేదు అంటూ ఉంటాం ప్రతి చిన్న విషయానికి టైం మన ఇంట్లో ఉంటుంది ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఇప్పుడు మా కోడలు కడుపుతో ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను ఇదేనమ్మా టైము కడుపుతూ ఉన్నాం కాబట్టి నువ్వు సుబ్రహ్మణ్య ఉత్పత్తి విను దీనివల్ల ఏంటంటే అబ్బాయి కూడా బాబు కూడా వింటాడు లోపల నుంచి చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకో నేను పురాణాలు పంపిస్తాను లింక్స్ పంపిస్తాను చక్కగా విను చక్కగా వాకింగ్ చేస్తూ ఉండేది వింటూ ఉండేది ఇప్పుడు ఆ పిల్లవాడు కూడా చక్కగా దండం పెడుతూ కనపడతాడు ఏంటో చెప్పలేము నిజమండి జరిగి తీరుతుంది ఇప్పుడు మొన్న మా మన ఎగ్జాంపులే ఇప్పుడు నారద మహర్షి కూడా అంతే కదండి వాళ్ళమ్మ కడుపులో ఉన్నప్పుడు కాదు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు లీలాదేవి కడుపులో ఉన్నప్పుడు కూడా నారదు నారద మహర్షి వచ్చి చెప్పాడు అవన్నీ అవన్నీ వినటం వల్లే ఆయన ఆ మహర్షి అయ్యాడు ఆయన సో ఇలాగా డెఫినెట్గా చేరుతుందండి వాళ్ళకి అందుకని ఏంటంటే పురాణ వాళ్ళు వినటం అనేది పురాణం వినటమే కాదు ఆచరించాలి కూడా దానికి తోడు ఏంటంటే మా ఇంట్లో నిత్యం అగ్నిహోత్రం సంధ్యావంతనం ఇవన్నీ ఉంటాయి కార్యక్రమాలు బ్రాహ్మణం ఉండం కాబట్టి సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వింటూ ఉంటాము అట్ ద సేమ్ టైం అమ్మవారి కృప కూడా మా ఇంట్లో ఉంది అని ఒక నమ్మకం ప్రతి నవరాత్రులు చేస్తుంది మొన్న శారదా నవరాత్రులు చేస్తుంది మాతంగి నవరాత్రులు ఓకే మళ్ళీ శారదా నవరాత్రులు వస్తాయి మళ్ళీ గణపతి నవరాత్రులు ఉన్నాయి దుర్గా నవరాత్రులు సాయంత్రం మటుకే భోజనం చేస్తుంది అయ్యో నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంది సో కాబట్టి ఉండాలి అని అనుకోవటం మటుకే డెఫినెట్గా గా ఉంటుందనే నమ్మకం అంతే అంతకుమించి ఏం లేదు సో అందుకనే మేమంతా ఇలా ఉండగలుగుతున్నాం ఒక భగవంతుడు మీద వదిలేసా నేను జిఎం ఫైనాన్స్ గా ఒక పది సంవత్సరాలు పనిచేశాను దానికి ఆ వృత్తికి ఈ వృత్తికి అసలు వ్యత్యాసమే లేదు కానీ ఇది ఇంప్రూవ్ అయిన తర్వాత నేను ఆవిడతో కలిసి నడవాల్సి వస్తుంది నాతో కలిసే కంటే ఆల్మోస్ట్ అంతా చూసుకునేది నాకు ఇంట్లో పని ఏదో ఒకటి సరిపోతుంది ఏదైనా రాసుకోవడం ఏదో సరిపోతుంది మొత్తం చూసేది అడ్మిన్ అంతా కూడా మన దగ్గర ఒక పదమూడు మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు జనరల్ గా మ్యారేజ్ బ్యూరో అంటే ఏదో జరిగిపోతుంది కదా ఆఫీస్ జరిగిపోతుంది కదా అనుకుంటాం కానీ ఆవిడలో ఉన్న టాలెంట్ ఎప్పుడు బయటపడిందంటే ఒకనొక ఛానల్లో వాళ్లే పిలిచారు పిలిచి డిస్కషన్ అయినప్పుడు బాగా చాలా బాగా మాట్లాడారు ఆవిడ అలాగే పురాణాల మీద పట్టు సంపాదించారు ఇంత చిన్నప్పటి నుంచే గ్రంథాల మీద ఉంది తర్వాత ఏంటంటే బాగా పది సంవత్సరాలు బాగా విన్నది సో అందుకని ఉపన్యాసాలు కూడా ఇవ్వగలదు క్రతవాన్ని అడగండి చాలా గా చెప్తారు కూడా అది కాదు అది కాదు కష్టం కాదు ఎందుకంటే పురోహితులు మాత్రమే చేయాలి పురుషులు మాత్రమే వాళ్ళకే అధికారం ఉంది చాలా సంతోషం సార్ నిజంగా అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ వివాహ వ్యవస్థ అంటే అమ్మ మీరు చెప్పండి పురుషులు ఎలా ఉంటే వివాహ వ్యవస్థ సూపర్ హిట్ అవుతుంది సార్ లాగా మాత్రం అనకండి మొత్తం చెప్పండి పురుషుడు ఏంటంటే ముఖ్యంగా భార్య అభిప్రాయానికి గౌరవం ఇవ్వాలి ఎప్పుడైతే భార్య అభిప్రాయానికి గౌరవం ఇస్తాడో ఆవిడ పుట్టింటి వాడికి గౌరవం ఇస్తాడు డెఫినెట్గా ఇంట్లో ఉన్నటువంటి భార్య కూడా అయ్యో నా వాళ్ళకి ఇంత విలువిస్తున్నాడు కాబట్టి ఈయన వాళ్ళని కూడా నేను చూసుకోవాలి అన్నటువంటి ఆలోచన అమ్మాయి కలుగుతుంది అయితే ఎప్పుడైతే ఆ అమ్మాయి అభిప్రాయాన్ని గౌరవిస్తాడు కానీకి ఇష్టం లేకపోయినా ఆయన అభిప్రాయాన్ని మన్నించే శక్తి ఆవిడకి వస్తుంది ఓకే ఎప్పుడైతే ఆయన చెప్పేవాన్ని పిచ్చివే అదంటే ఆవిడ కూడా ఇంకా ఏది చెప్పాలి ఒక రకమైన నెగటివ్ ఫీలింగ్ ఏర్పడిపో సో సుఖమైన సహజీవనానికి దాంపత్యానికి ఒకరి అభిప్రాయాలు గౌరవించుకోవడం అనేది తప్పకుండా చాలా చాలా అవసరం అది ఆ గౌరవం లేకనే ఇప్పుడు చిన్న చిన్న వీటికి విడిపోతున్నారు ఇప్పటి యువత అది తెలియక దాంపత్య జీవితం అనేది ఎంత నిజంగా ఇందాక ఒక ఎగ్జాంపుల్ వివరించింది కదా ఆవిడ ఒక మామిడి పండు రసం మామిడి పండు రసం కొబ్బరి కొత్త కొల్ల కొత్తపల్లి కొబ్బరి అని కాకినాడలో దొరుకుతుందండి కొత్తపల్లి కొబ్బరి చాలా స్వీట్గా ఉంటుంది ఓకే ఏంటంటే పూజ చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఇంకో వారం రోజులు ఉంది కదా సరే అభిషేకం చేసుకునేటప్పుడు ఈశ్వరుడికి అభిషేకం చేసుకుందాం లేదు దానితోటి అని చెప్పి అక్కడో పెట్టాడు ఆ కిందనే తేనె తేనె తేనెజాడి ఉంది అదేంటంటే తెలియకుండా తేనె జాడీలో పడిపోయింది పది రోజులు పదిహేను రోజులైంది కనపడలేదు తర్వాత ఏమైంది మళ్ళీ పూజకు కూర్చున్నాడు ఆ తేనెసీసా పట్టవి అన్నాడు తేనెసీసా తీసుకొస్తే అందులో పండు ఉంది ఆ పండు తేనండి ఎలా ఉంటుందో అసలే కొత్తపల్లి కొబ్బరి దానికి తోడు స్వీట్నెస్ కొత్తపల్లి కొబ్బరి అంటే మామిడికాయ రకం మామిడి పండే కొబ్బరి స్వీట్నెస్ కాదు కాదు స్వీట్నెస్ మామిడి పండే ఈ అప్పుడు ఆ తిని రసం పిండుకొని తింటే ఎలా ఉంటుంది అన్నంలో కానీ లేకపోతే విడిగా సో దాంపత్య జీవితం కూడా అలాగే పండాలి అరవై ఏళ్ళు దాటిన తర్వాత కూడా అలాగే పండుతుంది షష్టి పూర్తి అయిపోయినా సరే వండరం వండరం ఫైనల్గా అమ్మా కొత్తగా పెళ్ళైన అయిన జంటలకు చెప్తారా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందుగా భర్తకి అమ్మాయి ప్రాధాన్యత ఇవ్వాలి ఓకే తన వృత్తి అయిందో చేదైనా అయిందో చూడు ఏది కూడా భర్తను అడిగి ఏ నిర్ణయం తీసుకున్నా వివాహమైనటువంటి కొద్ది రోజులైనా ప్రతిదీ కూడా భర్తను అడిగి నిర్ణయం తీసుకుంటుంటే ఎటువంటి ఇబ్బందులు రావు దాంపత్య జీవితంలో పురుషుడు కూడా అంతే ప్రతిదీ మనసులో దాచుకొని లేకపోతే భార్యకి తెలియకుండా ఏదైనా చేస్తే కనుక ఆ అమ్మాయికి జీవితాంతం ఆ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండిపోతుంది అది ఉండకుండా తన మనసులో చెడు అయిండచ్చు ప్రతి విషయాన్ని కూడా భార్యకి షేర్ చేసుకునేటటువంటి పరిజ్ఞానం అతనికి కూడా ఉండాలి అలా ఉంటే కనుక వాళ్ళ దాంపత్యం చాలా హ్యాపీగా అవుతుంది చెప్పాలంటే నిజానికి పురుషుడిదే చాలా కష్టం అండి మోక్షాన్ని పొందటం ఆడదానికంటే పురుషుడికే చాలా కష్టం మోక్షాన్ని పొందటం ఎందుకంటే ఆడది భర్తను సేవించుకుంటే చాలు ఓకే ఇది శాస్త్రమే చెప్తుంది అట్లా అని చెప్పి ప్రతి విషయంలో సేవించుకోవటం కాదు ఈ మధ్య ఇప్పుడు అది అంటే ఇప్పుడు మీదకు వచ్చేస్తారు యాక్చువల్గా శాస్త్రం చెప్తుంది నేను చెప్తున్నాను భర్త భార్య కనుక భర్తను సేవించుకుంటే చాలు కానీ భర్త మోక్షం పొందాలి అంటే యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి పూర్తిగా నీ లేనమైపోవాలి సో అంత ఈజీ అయిన పని కాదు అందుకని ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు కూడా తోడు నీడగా చక్కగా ఒకరి ఒక అభిప్రాయాలు ఒకరు చెప్పుకుంటూ పాజిటివ్గా ముందుకు వెళ్ళిపోతే చక్కగా ఉంటుంది సంసారం సూపర్ సూపర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా కాబోయే దంపతులకు కానీ పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి కానీ మీ యొక్క జ్యోతి రమణీయం అనేది చాలా గొప్పగా బాగుంది జ్యోతి మీ నోటి ద్వారా రమణీయమని పాపల మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళ ఎపిసోడ్ చూస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే చాలు అన్నట్టుగా ఉన్నారు మీ జంట సో మా స్టూడియోకి వచ్చినందుకు చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా శ్రీరామ్ జై శ్రీరామ్ సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో నేను మీ బుర్రా శ్రీనివాస్